వార్తలకు స్వాగతం బరిగెల శివగారు కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ గారి మీద పోటీలో ఉన్న సందర్భంగా గత వారం 10 రోజులుగా హైదరాబాద్ కి కామారెడ్డికి ప్రయాణం చేస్తూ ఇక్కడ వార్తల్ని చూసుకుంటూ పత్రికని నడిపిస్తూ మార్నింగ్ న్యూస్ ని చదువుతూ మళ్ళీ కామారెడ్డికి వెళ్తున్నన క్రమంలో ఆయనకి ఆరోగ్యం సరిగా ఉండకపోవడం మళ్ళీ అక్కడ ప్రచారంలో ఎక్కువ సమయాన్ని ప్రయాణానికి ఇబ్బంది అవుతున్నటువంటి కారణంగా ఈ వారం రోజుల పాటు జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా ఈ రోజు నుండి దాదాపు ఎలక్షన్స్ అయిపోయేంత వరకు జేబీఎం టీవీ మార్నింగ్ న్యూస్లో భాగంగా మీ ముందుకు రాబోతున్నాను. అలాగే కామారెడ్డి విషయంలో ఎంతోమంది పోటీ చేస్తున్నప్పటికీ కామారెడ్డిలో కేసీఆర్ మీద ఎంతోమంది పోటీ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు పోటీ చేస్తున్నా కూడా భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతం కోసం తాను కట్టుబడి ఉండి జేబీఎం టీవీని ఎంతో పకడ్బందీగా నడిపిస్తూ ఎన్నో రోజులుగా జేబీఎం టీవీ కోసం తన జీవితాన్ని త్యాగం చేస్తూ జేబీఎం టీవీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి క్రమంలో భాగంగా ఈరోజు అదే జేబీఎం నినాదంతో భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని నామినేషన్ వేసినప్పటి నుండి మొదలుకొని ఎలక్షన్స్ వరకు ప్రతిరోజు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి బరిగెల శివగారిని మీరు అందరూ ఆదరించాలని, అలాగే 28వ నెంబర్గా ఉన్నటువంటి గాజు గ్లాస్ గుర్తుకి మీరందరూ ఓటు వేసి బరిగెల శివగారిని అత్యధిక మెజారిటీతో గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. ముందుగా మనం బరిగెల శివగారు నడిపిస్తున్నటువంటి జేబీఎం పత్రికని చూసినట్లయితే ఎవరూ లేని విధంగా ఎక్కడా లేని విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని బాబాసాహెబ్ చూపించినటువంటి బాటలో నడుస్తున్నటువంటి బరిగెల శివగారి ఈ పత్రిక ఇది. ఇక న్యాయం నమ్మేదెప్పుడు, అన్యాయం ఆర్భాటాలతో చిమ్మగిల్లుతుంది, గ్లాస్ గుర్తు గాండ్రిస్తుంది, రాజ్యాంగం దూసుకుపోతుంది, కామారెడ్డి ప్రజల ఆశయాలకు అనుగుణంగా గ్లాస్ గుర్తు ప్రచారం, తెలంగాణ ప్రజలారా ఆర్భాటాలు ప్రచారాల వైపు జైకొట్టకండి, ఆత్మగౌరవం ఇవ్వకున్నా పర్వాలేదు కానీ నిజమైన నాయకుని వైపు మొగ్గు చూపండి, కొంపలు ముంచే ప్రయత్నాలు కూకొల్లలం జరుగుతున్నాయి, మేధావులారా సమాజాన్ని ప్రభావితం చేయండి, రాజ్యాంగానికి రక్షణ కల్పించలేని బీఆర్ఎస్ పార్టీని చిత్తు చిత్తుగా ఓడగొట్టండి, కామారెడ్డి ప్రచారంలో గ్లాస్ గుర్తు జైభీం శివ. బరిగెల శివగారు కామారెడ్డిలో ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ అలాగే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి రేవంత్ రెడ్డి నిలబడి పోరాటం చేస్తున్నటువంటి కామారెడ్డిలో బాబాసాహెబ్ సిద్ధాంతాన్ని ముందు తీసుకుపోతూ, జైభీం నినాదాన్ని ముందు తీసుకుపోతూ జైభీం శివగా పేరు పొందినటువంటి బరిగెల శివగారు ఈరోజు అక్కడ ప్రచారం చేస్తూ ఉన్నారు. ఆయన వెనుకాల తక్కువ కార్లే తిరుగుతున్నప్పటికీ కూడా కేవలం బాబాసాహెబ్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని, బాబాసాహెబ్ ఇచ్చినటువంటి ఫలాన్ని పొందుతున్నటువంటి నేను తప్పకుండా ఆయన నినాదం కోసం పనిచేస్తానని చెప్పేసి ఊరూరు తిరుగుతూ ఇంటింటికి ప్రచారం చేసినటువంటి క్రమాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ఆయన క్లియర్గా చెప్తా ఉన్నాడు, ఇక్కడ మనకి అన్యాయం ఆర్భాటాలతో తెలంగాణ మొత్తం చెమ్మగిల్లుతూ ఉంది, అన్యాయం పోవాలంటే వీళ్ళ ఆర్భాటాలు తగ్గాలంటే ఎస్ మాదే అధికారం అని చెప్పేసి వాళ్ళు ఆర్భాటం తగ్గించుకోవాలంటే తప్పకుండా మీరందరూ గాజు గ్లాస్ గుర్తు ఓటేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాడు. అలాగే తెలంగాణ ప్రజలు ఆర్భాటాల వైపు మొగ్గు చూపకుండా ఈ బయట జరుగుతున్న ప్రచారాలని నమ్మకుండా మీరందరూ తప్పకుండా ఆత్మగౌరవం ఇచ్చేటువంటి పార్టీల వైపు, ఆత్మగౌరవం ఇచ్చేటువంటి వ్యక్తుల వైపు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆత్మగౌరవం లేని చోట తెలంగాణ అనేది ఆత్మగౌరవం సిద్ధాంతం, తెలంగాణ పోరాటం జరిగింది ఆత్మగౌరవం నినాదం మీద. మరి అంత ఆత్మగౌరవంతో సాధించుకున్న తెలంగాణలో ఆత్మగౌరవం లేకుండా బతకాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఆత్మగౌరవం లేని అటువంటి పార్టీలకు, మన ఆత్మగౌరవాన్ని చంపేటువంటి పార్టీలకు మీరు ఓటు వేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఆయన బల్లాగుద్ది చెప్తున్నారు. మీరు కూడా ఆలోచించండి, మన ఆత్మగౌరవాన్ని చంపుకొని ఓటు వేసి ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం, హక్కుల కోసం, అన్నిటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితిని తీసుకురాదు. మీరు మీ ఆత్మగౌరవంతో ఓటు వేసి తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆత్మగౌరవాన్ని చంపుకొని ఓటు వేయరు అని చెప్పేసి మీరు నిరూపించగలిగితే ఇక్కడ మేధావుల మీద కానీ, ప్రజా సంఘాల నాయకుల మీద కానీ ఎవరి మీద కూడా కేసులు లేకుండా, అలాగే ఏ నిరుద్యోగి ఆత్మహత్య చేసుకోకుండా, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోకుండా, రైతులు ఆత్మహత్య చేసుకుండా ఉండేటువంటి పరిస్థితిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీరందరూ కూడా బరిగెల శివ ఈరోజు కామారెడ్డిలో పోటీగా ఉన్నట్టుగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది నిరుద్యోగులు పోటీ చేస్తున్నారు. ఈరోజు తెలంగాణలో బర్రె లెక్కకు సంబంధించిన విషయంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి అలా నిలబడి పోటీ చేయడం ఎంతో గొప్ప విషయం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఎంతోమంది కూడా ఈరోజు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మరి అదే కేవలం ఒక కొల్లాపూర్ నియోజకవర్గంలో పోటీ చేసినటువంటి ఒక అమ్మాయి గురించి మాత్రమే ఆలోచించడం కాదు,
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు కేసీఆర్ మీద పోటీ చేస్తున్నారు బరిగెల శివ గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం మనందరి మీద ఉంది అటు పోతే ఇల్లందులో గుమ్మడి అనురాధ గాని లేదంటే ఇంకెంతో మంది తెలంగాణలో ఎంతో మంది నిరుద్యోగులు అలాగే కేవలం ఈ ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాల మీద పోరాటం చేస్తున్నారు ఎంతో మంది ఈ రోజు ఇండిపెండెంట్ అభ్యర్థులుగా కొన్ని పార్టీల మద్దతుని పోటీ చేసి నిలబడతా ఉన్నాయి మరి వాళ్ళని గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది సమయం కాబట్టి తప్పకుండా మనందరం వీళ్ళ గురించి కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరందరూ ఆలోచించాలని కోరుతా ఉన్నాం రైతు బంధుకు బ్రేక్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎన్నికల సంఘం 2 రోజుల కృతం అధికార బీఆర్ఎస్ పార్టీకి బూస్ట్ ఇచ్చే విషయం చెప్పింది రైతు బంధు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది ఇందుకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం 2 రోజుల కృతం రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ కి 2 పేజీల రేఖ పంపింది దీంతో గులాబీ పార్టీ నెత్తిన పాలుబోసినట్లయింది బీఆర్ఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు ఇక ఓట్లు తమకే గుద్దుతారని గులాబీ బాస్ కేసీఆర్ తో పాటు కేటీఆర్ హరీష్ రావు అందరూ సంతోషపడ్డారు హరీష్ రావు గారైతే ఏకంగా ఎస్ మాకు ఓటేయండి ఇక మేము రైతు బంధు ఇస్తున్నాము 5000 రూపాయలు మీ ముందు తీసుకొస్తున్నాం అని చెప్పేసి ఆ 5000 రూపాయలతో ఓట్లు దండుకునే ప్రయత్నం చేశారు అదే క్రమంలో ఆ రైతు బంధుకి ఈరోజు ఎలక్షన్ కమిషన్ బ్రేక్ వేసింది ఇదే విషయంలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వం మీద నిందలు మోపుతున్నారు కానీ ఎలక్షన్ కమిషన్ క్లియర్ గా వాళ్ళు ఇచ్చినటువంటి ఆ బ్రేక్ సంబంధించినటువంటి విషయంలో రాసిర్రు మీరు ఈ ఎలక్షన్ కమిషన్ అనుమతి ఇచ్చిన తర్వాత ఆ రైతు బంధు పథకాన్ని మీ పార్టీ పార్టీ ప్రభావం పెరగడం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేశారు అందుకే మేము దీన్ని ఆపుతున్నాం అని చెప్పేసి వాళ్ళు క్లియర్ గా చెప్పిర్రు మరి మీరు చేసినటువంటి కుట్రలో మీరు చేసినటువంటి కథలకి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేటువంటి పరిస్థితిని తీసుకురావడం సరైంది కాదు ఆ రైతు బంధుని మీరు వాడుకుంటున్నారనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ కేంద్ర ఎలక్షన్ కమిషన్ పసిగట్టింది కాబట్టి ఈ రోజు రైతు బంధుకి బ్రేక్ వేయడం జరిగింది అందులో కాంగ్రెస్ పార్టీ గురించో లేదంటే బీఎస్పీఓ లేకపోతే ఇండిపెండెంట్ అభ్యర్థులు దాన్ని వ్యతిరేకించినట్టుగా ఇక్కడ ఏమీ జరగలేదు రైతు బంధుకి బ్రేక్ పడటం అనేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది బీజేపీతో కుమ్మక్క అయిపోయి రైతు బంధుని చూపించి తెలంగాణ ప్రజల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తుందని తెలుసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ మాత్రమే ఈరోజు దానికి బ్రేక్ వేయడం జరిగింది ఇక కాంగ్రెస్లో వన్ మ్యాన్ షో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కౌంట్ డౌన్ కొనసాగుతుంది పోలింగ్కి ఇంకా కేవలం 4 రోజులే ఉంది ఇప్పటికీ ఓటర్లు ఎటు తేల్చుకోలేకపోతున్నారు ఈ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు 3 ప్రధాన పార్టీలు సర్వశక్తులా ఒడ్డుతున్నాయి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు బీఆర్ఎస్ హ్యాట్రిక్ గెలుపు కోసం రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే తదితరులు కాంగ్రెస్ కోసం ప్రధాని నరేంద్ర మోడీ అమిత్ షా యోగి ఆదిత్యనాథ్ హేమంత్ విశ్వకర్మ తదితరులు బీజేపీ కోసం పనిచేస్తున్నారు ఏది ఏమైనా బీఆర్ఎస్ ప్రభుత్వం కోసం హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళు ముగ్గురు హెలికాప్టర్ పర్యటన చేస్తూ నియోజకవర్గాల పర్యటన చేస్తూ ఒక్కొక్కరు 2-2 సార్లు నియోజకవర్గాల్లో తిరుగుతూ అక్కడ కార్యకర్తల కోసం అక్కడ పార్టీ నాయకుల కోసం వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఇక బీజేపీలో అయితే ఇటు బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ మొత్తానికైతే ఆ బండి సంజయ్ ఈటల రాజేందర్ నరేంద్ర మోడీ అమిత్ షా నడ్డా వీళ్ళందరినీ ఒక్కొక్కరిని తీసుకొని ఒక్కొక్క నియోజకవర్గం పోతున్న పరిస్థితి అయితే మనం చూస్తాము కానీ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసరికి మాత్రం ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి అందరూ కలిసి ఒక్కొక్క నియోజకవర్గాన్ని పంచుకొని ప్రతిరోజు వేరే వేరే నియోజకవర్గాల్లో వేరే వారు పోయేవారు కానీ ఈరోజు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఖర్గే వచ్చినప్పటికీ కూడా కేవలం రేవంత్ రెడ్డి మాత్రమే తన భుజాల మీద వేసుకునే ప్రయత్నం చేసండి జరుగుతూ ఉంది ఎందుకు మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఒక్కడే అయిపోయి వన్ మ్యాన్ షోలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఆ లోపం ఏంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు కేవలం రేవంత్ రెడ్డి మీదే బాధ్యతలు మోపిందా లేదంటే మిగతా వాళ్ళు రేవంత్ రెడ్డి అంటే గెలుపుడు రేవంత్ రెడ్డికి సంబంధించిన విషయంలో ఆయన వన్ మ్యాన్ షోని పసిగట్టి ఎస్ ఈరోజు రేవంత్ రెడ్డిని మనం చూపించేది కాంగ్రెస్ అధికారంలోకి వస్తా అనుకుంటున్నారా లేదంటే రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేయడం ఇష్టం లేక వాళ్ళందరూ పక్కదారి పట్టిరా వాళ్ళందరూ కావాలని తప్పుకున్నారనే విషయాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏది ఏమైనా రేవంత్ రెడ్డి మాత్రమే ఈరోజు కాంగ్రెస్కి సంబంధించిన విషయంలో ప్రచారం సాగిస్తున్నారనే విషయం మనం చూస్తూ ఉన్నాం ఇక ఒకసారి వెలుగు పత్రికకు వెళ్ళినట్లయితే కోస్గి సభలో నిన్న జరిగినటువంటి కోస్గి సభలో బీఆర్ఎస్ ది మాఫియా రాజ్యం బీఆర్ఎస్ ది మాఫియా రాజ్యం మాఫియా అంటే ఏంటిది మొత్తం నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణలో ఏ విధంగా అయితే ఉద్యమం జరిగిందో ఆ నీళ్లు నిధులు నియామకాలు అన్నింటిలో కూడా మాఫియా చేస్తున్న పార్టీ బీఆర్ఎస్ అని చెప్పేసి నిన్న ప్రియాంక గాంధీ మాట్లాడడం జరిగింది లిక్కర్ నుంచి ప్రాజెక్టుల దాకా లిక్కర్ స్కామ్ నుండి మొదలుకుంటే ప్రాజెక్టుల స్కామ్ దాకా అన్ని స్కామ్లమయం జనం గూసపడుతున్న కేసీఆర్ ఫామ్ హౌస్ దాటి బయటకు రాడు అని ప్రియాంక గాంధీ అంటున్నారు
బీఆర్ఎస్ లీడర్లు కోటీశ్వరులయ్యారు, జనం మాత్రం గరీబులయ్యారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి, వాళ్ళకు ఎంఐఎం అనేది తమ్ముడు లాంటిది. మేము ప్రజలను నమ్ముకున్నాం, వాళ్ళను డబ్బులను నమ్ముకున్నారు. దొరల పాలనకు బై బై చెబుదాం, ప్రజా తెలంగాణ మార్చుకుందాం. గద్వాల కోస్గి సభల్లో, భువనగిరి రోడ్ షోలో ప్రసంగం. ఏది ఏమైనా కూడా బీఆర్ఎస్ లీడర్లు కోటీశ్వరులు అవుతున్నారు, జనం మాత్రం గరీబులు అవుతున్నారు. ఇంకెన్ని రోజులు బీఆర్ఎస్ లీడర్లు కోటీశ్వరులుగా మారాలి? ఇక్కడ దళిత బంధుకు సంబంధించిన విషయంలో కూడా దళిత బంధు పథకాన్ని కూడా అర్హులైనటువంటి దళితులకు ఇవ్వకుండా కేవలం వాళ్ళ బీఆర్ఎస్ లీడర్లుగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఆ దళిత బంధు పథకం ఇవ్వడం, బీసీ పథకం ఇచ్చినా లేదంటే ఇంకే పథకం తీసుకొచ్చినా ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పథకాన్ని వాళ్ళ బీఆర్ఎస్ లీడర్లకు మాత్రమే ఇచ్చి అక్కడ ఉన్నటువంటి గరీబులను ఇంకా గరీబులు చేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తూ ఉంది. అన్ని విషయాలలో కూడా కేవలం బీఆర్ఎస్ తన స్వార్థాన్ని మాత్రమే చూసుకుంది తప్ప ఇక్కడ తెలంగాణ ప్రజలకి న్యాయం చేయాలనే విషయాన్ని మాత్రం చూడలేదు. బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే. అందుకే లిక్కర్ స్కామ్ విషయంలో కానీ, కాళేశ్వరం విషయంలో కానీ, ఎక్కడ ఏ స్కామ్ జరిగినా కూడా కేవలం బీఆర్ఎస్కి సపోర్ట్ చేస్తూ బీజేపీ వస్తుంది. బీజేపీ తీసుకునేటువంటి, కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలకి బీఆర్ఎస్ సపోర్ట్ చేసుకుంటూ వస్తుంది. ఈ రెండు పార్టీలకి ఎంఐఎం అనేది చిన్నతమ్ముడు లాంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇక మేము ప్రజలను నమ్ముకున్నాం, వాళ్ళు డబ్బుని నమ్ముకున్నారు, ఇది మాత్రం క్లియర్గా కనబడతా ఉంది. ఎందుకనంటే ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుందనే విషయం తెలిసినప్పటికీ, బీఆర్ఎస్ గ్రాఫ్ అంటే బైపోల్ ఎలక్షన్కి సంబంధించినటువంటి సర్వేలు కూడా కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి చెబుతున్నప్పటికీ, నిన్న రాత్రి జనం సాక్షి విడుదల చేసినటువంటి రిపోర్ట్లో కూడా, అరవైకి పైగా స్థానాలు, దాదాపు 60 నుండి 75 స్థానాల వరకు జనం సాక్షి రిపోర్టు ప్రకారం కాంగ్రెసే వస్తుందని చెప్తుంది. మరి ఇంత జరుగుతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ చెక్కు చెదరకుండా మేమే గెలుస్తామని, హ్యాట్రిక్ కొడతామని చెప్పేసి ఇలా చెప్తున్నారు అంటే, కేవలం మా దగ్గర డబ్బులు ఉన్నాయి, మేము 2 రోజుల ముందు డబ్బులు పంచడం మొదలు పెడితే, ఆ 2 రోజులు 28, 29 2 రోజుల పాటు తప్పకుండా మేము పంచేటువంటి డబ్బుకి, మేము ఇచ్చేటువంటి మద్యానికి తెలంగాణ ప్రజలు ఓట్లు వేస్తారనే ధీమాతోనే వాళ్ళు ఉన్నారు. మీరు కూడా ఆలోచించండి, 2 రోజులు పంచేటువంటి మద్యానికి, డబ్బుకి మీరు ఆశపడి ఓటు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల పరిస్థితి ఏంది? తెలంగాణ రాష్ట్రం జరుగుతున్న అన్యాయాల మీద ప్రశ్నించేది ఎవరు? వాళ్ళు కనుక మళ్ళీ డబ్బులకు అమ్ముడు పోయి ఓట్లు కనుక మనం వేస్తే, వాళ్ళు అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పరిస్థితి, నిరుద్యోగుల పరిస్థితి, విద్యార్థుల పరిస్థితి, మహిళల పరిస్థితి, అందరి పరిస్థితి అధ్వానంగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దయచేసి తెలంగాణ ప్రజలారా, మీరు డబ్బులు తీసుకుంటే తీసుకోండి, కానీ ఓటు వేసే ముందు మాత్రం ప్రజలకి ఉపయోగపడేటువంటి నాయకులకి ఓటు వేయండి. ఏ నియోజకవర్గంలో ఎవరెవరు ప్రజల కోసం పోటీ చేస్తున్నారు? ఈరోజు ఎన్నికలకు రాగానే వచ్చి నాకు టికెట్ కావాలని చెప్పేసి పార్టీలో చేరి టికెట్ తీసుకొని, ఆ టికెట్ మీద ఏస్ మా పార్టీ, ఈ పార్టీ మా పార్టీ, అది మా పార్టీ, ఇది అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కాకుండా గ్రౌండ్లో పనిచేస్తున్న వాళ్ళు ఎవరు? తెలంగాణ కోసం అప్పుడు ఆనాడు ఉద్యమం చేసింది పార్టీ బీఆర్ఎస్ అని నమ్మి మనం దాన్ని అధికారంలో తీసుకొచ్చి కూర్చోబెట్టినాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉద్యమాలు చేసినటువంటి వాళ్ళ కోసం వీళ్ళు ఏం చేశారు? తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వ్యక్తుల కోసం వీళ్ళు ఏం చేశారు? తెలంగాణలో శ్రీకాంతాచారి మరణానికి సంబంధించిన విషయం అందరికీ తెలిసిందే, మరి శ్రీకాంతాచారి తల్లి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ పాలనలో ఎందుకు కన్నీరు పెడుతుందో కూడా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసినటువంటి గద్దర్ లాంటి నాయకులు కనీసం కేసీఆర్ను కలుద్దామంటే అపాయింట్మెంట్ లేనటువంటి పరిస్థితి ఈరోజు ఎందుకు కలిగింది? ఈరోజు ఆయన కూతురు ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరి, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే మా నాన్న కలలు కలిగినటువంటి తెలంగాణ సాధించుకున్న వాళ్ళం అవుతామని చెప్పేసి ఈరోజు కంటోన్మెంట్ నియోజకవర్గంలో గద్దరన్న కూతురు వెన్నెలక ఎందుకు బరిలోకి దిగాల్సిన పరిస్థితి వచ్చింది? ఇవన్నీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ కోసం పనిచేసిన నాయకులు ఎవరు? ఆ తర్వాత తెలంగాణలో సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు ఎవరు? అట్లాంటి వ్యక్తులు ఎక్కడెక్కడ ఏ పార్టీలో నిలబడ్డారు? కొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్గా నిలబడేటువంటి వ్యక్తులు కూడా మనం ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళని కడుపున పెట్టుకొని గెలిపించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మేము ప్రజలను నమ్ముకున్నాం, వాళ్ళు డబ్బును నమ్ముకున్నారు. దొరల పాలనకు బై బై చెప్దాం, ప్రజా తెలంగాణగా మార్చుకుందామని చెప్పేసి ఆమె చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ 15 పాలనలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు అవినీతి పెరిగిపోయింది. మహిళలపై అత్యాచారాలు, రైతుల ఆత్మహత్యలు ఎక్కువయ్యాయి. వ్యవసాయ రంగాన్ని బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదు. వ్యవసాయ పనిముట్లకు లోన్లు కూడా ఇవ్వడం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పట్టించుకోవాల్సినటువంటి పాలకులు తీరిగ్గా ఫామ్ హౌస్లు రెస్ట్ తీసుకుంటున్నారు. ప్రజలు కష్టాలు లో ఉన్న కేసీఆర్ ఆయన పార్టీ నేతలు ఫామ్ హౌస్లను వీడి భవంతులను విడిచిపెట్టేందుకు బయటకు రావడానికి
ప్రయత్నం చేయట్లేదు. అలాగే రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, వైన్ మాఫియా రెచ్చిపోతున్నది. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, అలాగే సాండ్ మాఫియా అంటే ఇసుక మాఫియా, ఇసుక దందా, మైనింగ్ మాఫియా, వైన్ మాఫియా రెచ్చిపోతున్నది. బీఆర్ఎస్, బీజేపీకి ఎంఐఎం ఎప్పుడు అండగా ఉంటుంది. బీజేపీకి లాభం కలిగించేందుకే ఎంఐఎం తెలంగాణలో కేవలం 9 సీట్లను పోటీ చేస్తున్నా అని చెప్పేసి ప్రియాంక గాంధీ మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ల్యాండ్ మాఫియా దాదాపు 1000 ఎకరాలు ప్రభుత్వ భూముల్ని ఈరోజు కబ్జా చేసి తెలంగాణ బీఆర్ఎస్ నాయకులు ఆస్తుల్ని కూడబెట్టుకుంటున్నారు. 1000 ఎకరాలు ఈరోజు అక్రమంగా కబ్జా చేసినటువంటి అధికార పార్టీ నాయకుల మీద చర్యలు తీసుకున్నటువంటి అధికారులు కూడా లేకుండా పోతున్నారు. ఈరోజు శాండ్ మాఫియా, ఇసుక దందా అనేది ఆనాడు నేరెళ్ల సంఘటన మొదలుకుంటే ఈరోజు గాదర్ కిషోర్ వరకు, తుంగతుర్తి వరకు ఎంతమందిని ప్రశ్నించేటటువంటి వారిని హత్యలు చేసినటువంటి ప్రభుత్వం వీళ్ళది. ఈరోజు నేరెళ్ల బాధితులను ఒకసారి అడగండి, ఎంతమందిని ఇసుక లారీలు తొక్కుకుంటూ పోయినాయో. ఇక్కడ గాదర్ కిషోర్కి సంబంధించిన విషయంలో కూడా చూడండి, తుంగతుర్తి నియోజకవర్గంలో ఇసుక మాఫియాకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళని ఎంతమంది మీద అక్రమ కేసులు పెట్టి, ఎంతమంది మీద దాడులు చేసి, ఎంతమంది దళిత బిడ్డల ఉసురు తీసుకున్నాడో మీ అందరికీ తెలిసిందే. తాను దళితుడే అని చెప్పుకున్నప్పటికీ ఈరోజు బీఆర్ఎస్కి కుమ్మక్క అయిపోయి ఇసుక దందా చేస్తూ వచ్చినటువంటి లాభంలో 50-50 పంచుకుంటూ ఈరోజు గాదర్ కిషోర్ అనే వ్యక్తి తుంగతుర్తి నియోజకవర్గం కానీ ఏ నియోజకవర్గం తీసుకున్నా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక మాఫియాకి కేరా ఫడ్రస్గా మారింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రతి దాంట్లో మాఫియా చేస్తున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా, వైన్ మాఫియా, వైన్ షాపులకు సంబంధించిన విషయంలో అయితే తెలంగాణలో అత్యంత దరిద్రంగా ఊరూరుకు 10 బెల్ట్ షాపులను తీసుకొచ్చి పెట్టి మద్యం మత్తులో తెలంగాణ ప్రజల్ని, తెలంగాణ యువతని కూడా మద్యం మత్తులో ముంచుతున్నది. తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాల్లోకి గంజాయి లేకపోతే ఈరోజు ఊరూరికి గంజాయి అందుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ ఎందుకు తెలంగాణ పోలీసులు కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ దాని మీద చర్యలు తీసుకోవట్లేదు? రాష్ట్ర ప్రజలని, రాష్ట్ర యువకులని, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థుల్ని సైతం ఈరోజు మద్యానికి, గంజాయికి అలవాటు చేసి తెలంగాణ ప్రజానికాన్ని మొత్తం మత్తులో ఉంచి వాళ్ళు మాత్రం తెలంగాణ, యావత్ తెలంగాణ సంపదని మొత్తం దోచుకుంటున్నారు. దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఇకపోతే రైతు బంధు పంపిణీకి ఈసీ బ్రేక్, 4 రోజుల కింద ఇచ్చిన అనుమతులు వెనక్కి తీసుకున్నారు. మంత్రి హరీష్ రావు కామెంట్లతోనే నిర్ణయం తీసుకున్నట్లు వెళ్ళడి. పబ్లిసిటీ చేయొద్దని చెప్పినా ఆయన పట్టించుకోలేదని ఫైర్. ఎన్నికల ప్రక్రియను మంత్రి భంగపరిచారని కామెంట్. ఇక్కడ చూడండి క్లియర్గా, మంత్రి హరీష్ రావు కామెంట్లతోనే నిర్ణయం తీసుకున్నాం, మేము రైతు బంధు పంచుకోమని చెప్పినాము, కానీ మంత్రి హరీష్ రావు ఎక్కడైతే ప్రచారానికి వాడుకున్నాడో ఆ వాడుకోవడం వలన మేము వెనక్కి తీసుకుంటున్నాం. అయినా మేము చెప్పినాం, ముందే చెప్పినాం పబ్లిసిటీ చేయొద్దు అని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు పట్టించుకోలేదు, ముఖ్యంగా హరీష్ రావు పట్టించుకోలేదు. అందుకే ఈరోజు మేము దాని మీద ఫైర్ అయినామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. వీళ్ళేమో కాంగ్రెస్ పార్టీ మీద నిందిస్తున్నారు, కానీ క్లియర్గా ఎలక్షన్ కమిషన్ పబ్లిసిటీ కోసం వాడుకున్నారు కాబట్టి మేము దాన్ని తీసేస్తున్నాం అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక హరీష్ వల్లే రైతు బంధు ఆగిందని చెప్పేసి ఎన్నికల కమిషనే ఆ విషయాన్ని చెప్పింది, కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. హరీష్ కోడ్ ఉల్లంఘించారు మల్లికార్జున ఖర్గే, రైతులకు మేలు చేయాలని మామా అల్లులకు లేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు. రైతులకు ఇది బీఆర్ఎస్ శాపమే అని కేసీ వేణుగోపాల్, 3 ఏళ్లలో ఏనాడు నవంబర్లో వేయలేదని చెప్పేసి కోదండరామ్ రెడ్డి అంటున్నాడు. గాంధీ భవన్ ముందు కేసీఆర్ హరీష్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. కాంగ్రెస్ ఆపిందని అనడం లేదు. ఈసీ రూల్స్కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా నోటీసులు ఇవ్వాలి, కానీ రైతు బంధు అనుమతి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం కరెక్ట్ కాదు. మీడియాతో బీఆర్ఎస్ ఎంపీ కె కేశవరావు, హరీష్ రావు కోడు ఉల్లంఘించలేదని కామెంట్. ఇక్కడ ఈయన మాటలలో ఏమర్థం ఉందో ఆయనకే తెలుస్తలేదు. హరీష్ రావు కోడు ఉల్లంఘించలేదట, మళ్ళా కాంగ్రెస్ ఆపిందని అనడం లేదట, మరి వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ కోరుతున్నాడు కదా. కేసీఆర్ అంటే హరీష్ రావు కనుక దాన్ని వాడుకోకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు వెనక్కి తీసుకుంది? ఈరోజు హరీష్ రావు కోడు ఉల్లంఘించలేదని మీరు అంటున్నారు, కానీ కోడు ఉల్లంఘించింది కాబట్టే మేము వెనక్కి తీసుకుంటున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తుంది. మరి ఎలక్షన్ కమిషన్ చెప్పేదని నమ్మాలా, కేశవరావు చెప్పేదని నమ్మాలా? మీరే ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక తర్వాత 3 తర్వాత మీ సంగతి చూస్తాం. చెన్నూరులో కాంగ్రెస్ లీడర్లకు కేటీఆర్ బెదిరింపులు, మళ్ళా కేసీఆర్ఏ సీఎం అవుతారు, ఎన్నికల తర్వాత వాళ్ళ సంగతి ఎప్పుడు పక్క, ఈడ ఆడా ఈడా సూట్ కేసులు పట్టుకొని దిగుతున్నారు, పైసలు వంచి గెలుస్తామంటున్నారు, బలిసి కొట్టుకుంటున్నారని కామెంట్లు. ఒక మంత్రిగా, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నటువంటి కేటీఆర్ తెలంగాణ ప్రజల్లో ఉన్నటువంటి బహిరంగ సభల్లో మాట్లాడుకుంటూ వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారు, ఇక వాళ్ళ అయ్యనేమో బల్బ్ వచ్చింది అని చెప్పేసి మాట్లాడుతున్నాడు.
మదమెక్కిన అని మాట్లాడుతా ఉన్నారు. ఈ రోజు ఈయననేమో బలిసి కొట్టుకుంటున్నారు అనే పదాలు మాట్లాడే పరిస్థితికి దిగజారిపోయి మాట్లాడుతున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకి వాళ్ళు ఓడిపోతున్నాం అనేటువంటి భయం ఇంతవరకు ఉన్నదో మీరు ఆలోచించుకోండి. బలిసి కొట్టుకుంటారు అంటే ఎవరు బలిసి కొట్టుకుంటారు? తెలంగాణలో ఉన్న ప్రతిపక్ష పార్టీలను పట్టుకొని బలిసి కొట్టుకుంటారు అనే విషయాన్ని మాట్లాడడానికి వీళ్ళకి సిగ్గుండాలి కదా ముందు. ఎక్కడ మూడు తర్వాత సంగతి చూస్తాం, ఎవరి సంగతి చూస్తారు? తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఓటు వేసుకోవాలో తెలంగాణ ప్రజలు నిర్ణయించుకుంటారు. అంటే మీరు అధికారంలోకి వచ్చాయంటే సంగతి చూస్తామంటే అధికారంలోకి వచ్చాయంటే కోదండరామరెడ్డిని జైలు పంపుతారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని జైలు పంపుతారా, ఆగునూరు మురళిని జైలు పంపుతారా, మీరు ఎవరిని జైలు పంపుతారు? ఎంఎఫ్ గోపినాథ్ని జైలు పంపుతారా, గాదే ఇన్నయ్యని జైలు పంపుతారా? తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఎవరిని జైలు పంపుతారు? ఎవరి సంగతి చూస్తామంటున్నారు? వివేక్ వెంకటస్వామిని జైలు పంపుతారా, బట్టి విక్రమార్కను జైలు పంపుతారా? అంటే మీ మీద పోటీ చేస్తున్నాడు, మీ నాన్న మీద పోటీ చేసిన బరిగెల శివని జైలు పంపుతారా? మీరు ఎవరిని జైలు పంపుతారని చెప్తున్నారు? లేదంటే ఎవరి సంగతి చూస్తామని ఇంత బహిరంగంగా మాట్లాడగలుగుతున్నారు? తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమాలు చేసి పోరాటం చేసి సాధించుకున్నటువంటి తెలంగాణలో మీ దొరల పాలన కోసం కాదు కదా తెలంగాణ సాధించుకున్నది. మరి ఈరోజు మీరు ఇంత బహిరంగంగా బూతులు మాట్లాడుతూ, ఇంత బహిరంగంగా బలిసి కొట్టుకుంటున్నారని చెప్పేసి మాట్లాడుతూ, అంతు చూస్తామని సంగతి చూస్తామని చెప్పేసి మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయమో మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. చెన్నూరులో కాంగ్రెస్ కాంగ్రెస్ గెలుస్తుంది, చెన్నూరులో బాలకృష్ణ ఓడిపోతున్నారనే భయం పట్టుకుని ఈరోజు మాట్లాడుతున్నారా? ఇదే చెన్నూరు నియోజకవర్గంలో నల్లాల ఓదేలు అనే వ్యక్తి తెలంగాణలో 2014లో నల్లాల ఓదేలు మీ పార్టీ నుండి గెలిచి అక్కడ ఎమ్మెల్యేగా ప్రజల మనసులని గెలుచుకున్నాడు. మరి 2018లో ఆయనకి ఎందుకు టికెట్ ఇవ్వలేదు? 2018లో నల్లాల ఓదేలకు టికెట్ ఇవ్వకుండా ఆయన మభ్యపెట్టి బాలకృష్ణ ఎంపీగా ఉన్నటువంటి బాలకృష్ణని తీసుకొచ్చి చెన్నూరులో నిలబెట్టిన తర్వాత చెన్నూరులో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోవడానికి నల్లాల ఓదేలు కారణమా, బాలకృష్ణ కారణమా నువ్వు చూసుకోలేదా? ఈరోజు అక్కడికి వివేక్ వెంకటస్వామి వచ్చి పోటీలో కాంగ్రెస్ నుండి పోటీలో దిగగానే ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అక్కడ భయపడుతున్నారు? ఎందుకు నల్లాల ఓదేలు వివేక్ వెంకటస్వామితో కలిసిపోయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? దానికి సమానం చెప్పి దమ్ము మీకున్నదా? ఈరోజు బాలకృష్ణ ఓడిపోతున్నాడని, మీ కుటుంబ సభ్యులకు బాగా దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోతున్నాడని, మీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి ఓడిపోవడం మీకు ఇష్టం లేక బలిసి కొట్టుకుంటున్నాడని చెప్పేసి మాట్లాడడం అనేది ఎంతవరకు న్యాయము? తెలంగాణ ప్రజలని అంతు చూస్తామని చెప్పేసి అంటే మీరు అధికారంలోకి వచ్చేదంటే తెలంగాణ ప్రజలు అంతు చూస్తారా? అంటే రేపటి రోజున ప్రవళిక లాంటి అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దానికోసం పోరాటం చేసిన వాళ్ళ మీద కేసులు పెడతారా? లేదంటే బర్రెలకు అని ఒక అమ్మాయి మీ ప్రభుత్వంలో మేము ఉద్యోగాలు రాక బర్రెలు కాసుకుంటాం అని చెప్పేసి ఒక వీడియో చేసి పెట్టుకుంటే ఆమె మీద 505/2 కేసు పెట్టి ఆమెను జైలు పంపించాలని ప్రయత్నం చేసినట్టుగానే రేపటి రోజున ప్రశ్నించాలో అందరి సంగతి చూస్తారా? మీరు ఎవరి సంగతి చూస్తారు? ఇకపోతే ముందు ఈ దీనికి అయిన సమాధానం చెప్పిన క్లియర్గా, ఫస్ట్ మీ చెల్లి సంగతి చూడు, ఫస్ట్ మీ చెల్లె సంగతి చూడు. లిక్కర్ స్కామ్లో సూట్ కేసుల గురించి అడుగు. ఈయన సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నాడు అని చెప్పేసి చెప్తున్నాడు కదా, సూట్ కేసులు పట్టుకొని తిరుగుతున్నాడని. మరి ఈయన మీద ఈడీ ఐటీ దాడులు చేయించుకుంటా, ఐటీ ఈడీ ఈయన మీద దాడులు చేస్తున్నప్పుడు ఈయన సూట్ కేసులు పట్టుకొని ఎక్కడ తిరుగుతున్నాడు? అదే చెన్నూరులో ఆయన ఆనే ఉండి దగ్గరనే ఉండి దాడులు చేస్తూ ఉండి ఇంట్లో కూర్చున్నాడు కదా. మరి సూట్ కేసులు పట్టుకొని అసలు లిక్కర్ స్కామ్లో సూట్ కేసుల గురించి మీ చెల్లెని అడుగు అని చెప్పేసి వివేక్ కౌంటర్ ఇచ్చిండు. కేటీఆర్ గారు మాట్లాడిన ప్రతి మాటకి నిన్న కౌంటర్ ఇచ్చిన ఆయన. కేటీఆర్ డిసెంబర్ 3 తర్వాత మీ కేల్ కథం కవితకు అన్ని కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో చెప్పు. నీ అధికార మదపు మాటలను ప్రజలు గమనిస్తున్నారు. మీ తాతలు దిగచ్చిన చెన్నూరులో నా గెలుపును ఆపలేరు. నేను కంపెనీలు పెట్టి 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన చెన్నూరులో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చినావో చెప్పు. నువ్వు నీ కుటుంబం ప్రజల మీద పడి దోచుకుంటున్నారు. కేసీఆర్ కేటీఆర్ బాలకృష్ణను జైలుకు పంపుతామని చెప్పేసి ఫైర్. ఈరోజు కేసీఆర్ కేటీఆర్ బాలకృష్ణ చేసినటువంటి ప్రతి విషయం మీద, ప్రతి స్కామ్ మీద తప్పకుండా నేను వాళ్ళ మీద జైలు పంపించడానికి ప్రయత్నం చేస్తా. నేను నా సంస్థల ద్వారా, నేను పెట్టుకున్నటువంటి సంస్థల ద్వారా 5,000 మందికి ఉపాధి కల్పించిన, 5,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన కేసీఆర్ నీ దమ్ముంటే ఇదే చెన్నూరులో నువ్వు ఎంతమందికి ఉద్యోగాలు కల్పించినావు బహిరంగంగా చెప్పు అని చెప్పేసి మంత్రి అంటే వివేక్ వెంకటస్వామి సవాలు విసురుతున్నాడు. దీనికి సమాధానం చెప్పడం మాత్రం వాళ్ళకి చేత కాదు. ఈరోజు కవితకు అన్ని కోట్ల రూపాయలు ఎక్కడ నుండి వచ్చినాయి? అదే కవిత గారు అంటే మీటింగ్లలో కూర్చొని, టీవీ వేదికల మీద కూర్చొని, లైవ్లలో మాట్లాడేది కదా, మేము పేదరికంలో ఉన్నాము, మా కనీసం ఆనాడు ఉద్యమంలో ఉన్నప్పుడు మాకు కనీసం ఇల్లు కూడా లేదని చెప్పేసి మాట్లాడి, కారు కూడా లేదని చెప్పేసి మాట్లాడేటువంటి మీకు ఈరోజు కోట్ల రూపాయలు విలువేసేటువంటి ఆస్తులు ఎక్కడ నుండి వచ్చినాయి? ఫామ్ హౌజులు పెట్టుకున్నటువంటి ప్లేస్లు ఎక్కడ నుండి వచ్చినాయి? ఫామ్ హౌజులు కోట్ల రూపాయలు విలువేసే ఫామ్ హౌజులు మీకు ఎవరు కట్టించారు? దానికి సంబంధించిన విషయం బయటపెట్టు అని చెప్పేసి వివేక్ వెంకటస్వామి బహిరంగ సవాల్ విసరడం జరిగింది. దానికి మరి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో, తప్పించుకునే ప్రయత్నం చేస్తారు, ఏమున్నది మళ్ళీ ఆయన రేపు ఇంకో ఊరుకు పోయి ఇంకో మాట మాట్లాడతారు, ఈ విషయాన్ని పక్కకు పెడతారు.
ప్రజలం కూడా మనం కూడా వాళ్ళు తిట్టిన రోజు ఆలోచిస్తాం తెల్లారంగం వాళ్ళు ఆలోచించి మర్చిపోయి ఎవరు డబ్బులు ఇస్తే వానికి ఓటిద్దామని ఆలోచనలో ఉన్నాం. దయచేసి ఈ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఈ కేసీఆర్ ఉంటే 5000 ఓడితే 15000 వస్తాయి. రైతు బంధు నిలిపివేస్తే నిలిపివేతపై రేవంత్ రెడ్డి హరీష్ రావు మాటలతోనే రైతు బంధు ఆగింది. ఖాతాలో డబ్బులు వేయాలని మేము ఈసీని కోరాం. కొలువులు రావాలంటే కేసీఆర్ కేటీఆర్ పదవులు ఊడగొట్టాలి. లంబాడా బిడ్డలకు విద్యను దూరం చేసే కుట్ర జరుగుతున్నది. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ సభలో పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఉంటే 5000 మాత్రమే వస్తాయి. కేసీఆర్ అనే వ్యక్తి ఉంటే రైతు బంధు 5000 మాత్రమే వస్తుంది. రైతు బంధు తీసేద్దామని చెప్పేసి కేసీఆర్ అంటాడు కదా. కానీ మేము కేసీఆర్ ఓడిపోయి మేము గెలిస్తే 15000 రూపాయలు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. మీరే ఆలోచించుకోండి. ఇక రైతు బంధు నిలిపివేతపై రేవంత్ రెడ్డి ఫైర్. ఆ హరీష్ రావు మాటలతోనే రైతు బంధు ఆగింది. దానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. అది ఎలక్షన్ కమిషనే చెప్తున్నది. ఖాతాలో డబ్బులు వేయాలని చెప్పేసి కోరింది కూడా మేమే. మేము రైతు బంధు వేయండి అని చెప్పేసి కోరినాం తప్ప రైతు బంధు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కొలువులు రావాలంటే కేసీఆర్ కేటీఆర్ పదవులు వీళ్ళ కొలువులు పోతేనే తెలంగాణలో నిరుద్యోగులు కొలువులు వస్తాయని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇక నియంత పాలనను తరిమేందుకు జనం రెడీ అయ్యారు. నియంత పాలనను తరిమేందుకు జనం రెడీ అయ్యారు. కాళేశ్వరం ధరణితో ప్రజలను దోచుకున్నారు కోదండరామరెడ్డి. ఓటమి ఖాయమని కేసీఆర్ కేటీఆర్కు అర్థమైంది ఆకునూరు మురళి అంటున్నారు. తెలంగాణను ఆగం పట్టించింది ఆ కుటుంబం అని ఆరోపణ. 10 ఏళ్లలో నిర్బంధాలు అరెస్టులు పెరిగాయి హరగోపాల్. కనీసం మంత్రులను కలవని కేసీఆర్ ప్రజలను ఏం కలుస్తారని ప్రశ్న. ఒక్కసారి చూడండి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నత ఉద్యోగంలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఉండి ప్రజా కలెక్టర్గా పేరు పొందినటువంటి వ్యక్తి ఐఏఎస్ ఆకునూరి మురళి కానీ, తెలంగాణ మేధావులకు సంబంధించినటువంటి విషయంలో నంబర్1గా ఉండేటువంటి హరగోపాల్ కానీ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమాన్ని తన భుజాల మీద మోసినటువంటి ప్రొఫెసర్ కోదండరామ్ కానీ, ఈరోజు వాళ్ళు ముగ్గురు కూర్చొని నియంత పాలన కొనసాగిస్తున్నారు. ఆ నియంత పాలన తరిమేందుకు జనం రెడీ కావాలి అసినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి బాధపడి ప్రెస్ మీట్ పెట్టేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది తెలంగాణలో. కాళేశ్వరం ధరణి పేరుతో ప్రజలను దోచుకున్నారు. కాళేశ్వరం పేరుతో 100 కోట్ల అవినీతి జరిగింది, 100 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అని చెప్పేసి ఎన్నో రోజుల నుండి కాళేశ్వరం కడుతున్నప్పుడే చెప్పింది ఆకునూరు మురళి గారు. ఏసీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది కేవలం వీళ్ళ స్కామ్ అనేది, వీళ్ళు కేవలం డబ్బులు దండుకోవడం కోసం మాత్రమే కడుతున్నారు. కాళేశ్వరం అనేది వట్టి ముచ్చట, దాని ద్వారా తెలంగాణ రైతులకు ఎలాంటి ఉపయోగం ఉండదు. ఒకవేళ కట్టినా కూడా దాన్ని కూర్చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అది ఇసుక మేడ మీద కడుతున్నారు, తప్పకుండా అది కూలిపోతుంది అని చెప్పేసి ఆకునూరి మురళి గారు ఏనాడో చెప్పిర్రు. ఆయన మాటలు పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలు కూడా కనీసం ఆయన మాట అయినటువంటి పరిస్థితి జరగలేదు. ఆ రోజు ప్రధాన మీడియా కూడా ఆయన గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేసింది. ఆనాడే ఆకునూరి మురళి గారు చెప్పినట్టుగానే ఏ తెలంగాణ ప్రజలందరూ ఆలోచించుకొని ఆ రోజు ఆయన వెనకాల ఉండి ఈ కాళేశ్వరం మాకు అద్దు అని కనుక అని ఉండేది ఉంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు 100 కోట్ల అవినీతి జరిగేది కాదు. ఓటేమి ఖాయమని కేసీఆర్ కేటీఆర్కు అర్థమైంది. తెలంగాణను ఆగం పట్టించింది ఆ కుటుంబం అని ఆరోపణ. 10 ఏళ్లలో నిర్బంధాలు అరెస్టులు పెరిగినాయి. ఇదే హరగోపాల్ గారిని అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. ప్రొఫెసర్ కాశీం అయితే ఉస్మాన్ యూనివర్సిటీకి పోయి మరీ అరెస్ట్ చేశారు. తెలంగాణలో విమలక్క, తెలంగాణ కోసం కాలి గజ్జ కట్టుకొని పనిచేసినటువంటి విమలక్క మీద సైతం వీళ్ళు అక్రమ కేసులు పెట్టి జైలు పంపిర్రు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాటం చేసినటువంటి ఎంతోమంది ఉద్యోగుల మీద ఈరోజు అక్రమ కేసులు పెట్టి జైలు పంపించడం ప్రయత్నం వీళ్ళు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదిక పేరుతోనే, తెలంగాణ ఉస్మానియా జేఏసీ పేరుతో పనిచేసినటువంటి కోట శ్రీనివాస లాంటి నాయకుల మీద జైలుకు కోర్టుకు బేడీలు వేసుకొని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసినాం. అంటే విద్యార్థి నాయకుల్ని, రైతుల కోసం పోరాటం చేసినటువంటి ఒక విద్యార్థి నాయకుడిని రైతులతో పాటు అరెస్ట్ చేసి బేడీలతో సహా తీసుకుపోయినటువంటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం. అంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమం చేసినటువంటి ఎవరి మీద మీరు సానుభూతి చూపించారు? కోదండరామును జీవితాన్ని, అంటే కోదండరామును కూడా అణచివేయాలని ప్రయత్నం చేసింది బీఆర్ఎస్ కదా. ఈరోజు ఐఏఎస్ ఆకునూరి మురళి గారు గొప్పగా పనిచేస్తూ, భూపాలపల్లి జిల్లాలో ఆయన గొప్పగా పనిచేస్తూ గొప్ప కలెక్టర్గా పేరు పొందిన తర్వాత ఆయనను తీసుకొచ్చి అసలు అధికారమే లేనటువంటి ఒక చిన్న సంస్థలో ఆయన డైరెక్టర్గా వేసి ఆయనను అణచివేసేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేదా? అంటే మేధావులకు మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణలో మేధావులను అణచివేసేటువంటి ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే ప్రజలు మాత్రం ఆలోచిస్తూ కూర్చోరు, తప్పకుండా మీకు సరైన సమాధానం చెప్తారని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక దిశాపత్రిక చూసినట్లయితే ప్రధాన వార్తగానే ఉన్నది చూడండి. భారత్ బచావో నేతలపై పోలీసు కేసు. గాదే ఇన్నయ్య, డాక్టర్ గోపినాథ్,
జంజర్ల రమేష్ పై ఎఫ్ఐఆర్ లు ఎల్ఆర్డి బిల్ పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది। మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ రోజు గాదే ఇన్నయ్య మీద గాని రమేష్ మీద గాని డాక్టర్ గోపినాథ్ గారి మీద గాని కేసులు నమోదు చేశారు। మరి ఇదే మావోయిస్టుల సంబంధించిన విషయంలో మావోయిస్టుల ఏజెండానే మా ఏజెండా అని చెప్పేసి కేటీఆర్ కేసీఆర్ సంబంధించిన విషయంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు? మావోయిస్టుల ఏజెండానే బీఆర్ఎస్ ఏజెండా అని చెప్పేసి చెప్పిన కేసీఆర్ ని మొదటిసారిగా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది కదా। మరి కేసీఆర్ ను అరెస్ట్ చేయకుండా ఈ రోజు మావోయిస్టులతో సంబంధాలు అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుల్ని అరెస్ట్ చేయడం అనేది ఎంతవరకు న్యాయము? అంటే ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు కాబట్టి, అటు కేంద్రము కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర అధికారులు వీళ్ళందరూ కలిసి ఈరోజు వీళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం ప్రయత్నం చేయడం ఎంతవరకు న్యాయం అనేది మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది। గోపినాథ్ గారు చెప్తున్నారు క్లియర్గా, గొంతు నొక్కడానికి ఈ కట్టుకథలంతా, బీజేపీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేస్తున్నామని ఇలాంటి బెదిరింపులకు లొంగే ప్రసక్తే లేదు ఎంఎస్ గోపినాథ్। బెదిరింపులకు లొంగడానికి వాళ్ళు ఏమైనా చిన్న 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 మనుషులా? నాకు అర్థం కాదు। ఈ ఎంఎఫ్ గోపినాథ్ను నువ్వు అరెస్ట్ చేస్తావు కావచ్చు, కానీ ఆయన తయారు చేసినటువంటి ఎంతోమంది యువకులను నువ్వు అరెస్ట్ చేస్తావా? ఇవాళ ఎంఎఫ్ గోపినాథ్ని జైలు పెడుతూ కావచ్చు, గాదే ఇన్నయ్యని జైలు పెడుతూ కావచ్చు, కానీ గాదే ఇన్నయ్య జైలు వినంత మాత్రం తెలంగాణను ప్రశ్నించడం మొత్తం అణిచివేస్తారా? తెలంగాణను ప్రశ్నించడం లేకుండా పోతున్నాను నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు వరవరరావుని జైల్లో పెట్టిరు, ప్రొఫెసర్ సాయిబాబాను జైల్లో పెట్టిరు, భరద్వాజ గారిని జైల్లో పెట్టిరు, ఎంతోమందిని తీసుకుపోయి జైల్లో పెట్టిరు, ఆయనంత మాత్రం తెలంగాణలో భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళు లేకుండా పోయిరా? ఇదే బీజేపీ ప్రభుత్వం ఎంతమందిని, ఓ గౌరీ లంకేష్ను హత్య చేసిరు, కల్బుర్గిని హత్య చేసిరు, ఆయనంత మాత్రం ప్రశ్నించే గొంతుకులు ఆగిపోయినాయి ఇక్కడ। ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు గాదే ఇన్నయ్యని అరెస్ట్ చేసినా, లేదంటే గోపినాథ్ని అరెస్ట్ చేసినా, రమేశ్ని అరెస్ట్ చేసినా, ఎంతమందిని అరెస్ట్ చేసినా ప్రశ్నించేవాడు పుడుతూనే ఉంటాడు, మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు। దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి। ఐపీసీలోని 120B ప్రకారం కుట్ర సెక్షన్ నమోదు చేశారు, ఆయుధాలు పబ్లిక్ సేఫ్టీ చట్టాల సెక్షన్లు సైతం పెట్టిర్రు వీళ్ళు। ఈ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే, తెలంగాణలో వీళ్ళ మీద 120 కేసు పెట్టిరు, ఆయుధాలు పబ్లిక్ సేఫ్టీకి వీళ్ళు ఇబ్బంది కలిగిస్తున్నారు, ఆయుధాలు కలిగి ఉన్నారు, ఆయుధాలతో సంబంధాలు ఉన్నాయి, లేదంటే మావోయిస్టులతో సంబంధాలు అనిపిసి అవసరమైతే ఒక ఫేక్ ఐడి నుండి ఫేక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసి వేరే వ్యక్తులకు సంబంధించిన మెయిల్ ఐడీలు హ్యాక్ చేసైనా వీళ్ళకు 4-5 మెయిల్స్ పంపించి ఆ మెయిల్స్ ఉన్నాయి కాబట్టి మేము వీళ్ళని అరెస్ట్ చేసినాము, వీళ్ళకు మావోయిస్టులతో అవసరమైతే వీళ్ళకు ఉగ్రవాదులతో కూడా సంబంధాలు ఉన్నాయని చెప్తారు వీళ్ళు। తెలంగాణ వ్యాప్తంగా చూసినట్లయితే మావోయిస్టులతో సంబంధాలు అంటారు, ఒకవేళ వీళ్ళు ఇంకా ఇట్నే మాట్లాడుకుంటూ పోతే బీజేపీతో మాట్లాడుకొని ఎన్ఐఏతో దాడులు చేపించి వీళ్ళకు వేరే దేశాలతోనే అక్రమ సంబంధాలని, అవసరమైతే వీళ్ళ పాకిస్తాన్తో సంబంధాలని అనిపిసి వీళ్ళ జీవితాలని తీసుకుపోయి జైల్లో వేసి మగ్గించేటువంటి ప్రయత్నం చేస్తారు। అంతే తప్పించి వీళ్ళు చేసేది ఏం లేదు, గాదే ఇన్నయ్యని అరెస్ట్ చేస్తారు, గోపినాథ్ని అరెస్ట్ చేస్తారు, వాళ్ళిద్దరు పోయిందంటే ఇంకో నలుగురు వస్తారు, నలుగురిని అరెస్ట్ చేస్తే 10 మంది వస్తారు, 10 మంది పోతే 100 మంది వస్తారు। ఎక్కడా కూడా తెలంగాణ ప్రజానీకం ఏనాడు కూడా ఏ ప్రభుత్వానికి భయపడి బతికేటువంటి అవకాశం లేదు। ఇక్కడ చాకలి ఐలమ్మ పుట్టినటువంటి ప్రాంతం ఇది, మీకు తెలిసిన విషయమే। మళ్ళా అలాంటి తల్లులు ఎంతోమంది ఉంటారు, మీ జీవితాలకు సంబంధించిన విషయంలో ప్రతి విషయాన్ని బయటపెట్టి, మీరు చేసినటువంటి ప్రతి కుట్రను బయటపెట్టినటువంటి ప్రతి నాయకుడు పుడుతూనే ఉంటాడు తప్ప ఎక్కడ జైల్లో పెట్టినంత మాత్రమే ఆగిపోదు। ఇక ఎదురుగాలి, బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత కంటిన్యూ, పలు చోట్ల అభ్యర్థుల్ని నిలదీస్తున్న జనం, మంత్రులకు ప్రచారంలో అడ్డగింతలు, సీఎం సభల తర్వాత కూడా ఆగని నిరసనలు, 2 నెలలైన కంట్రోల్ కాని అసంతృప్తి, విద్యార్థులు నిరుద్యోగులు ఉద్యోగుల్లో కూడా జరుగుతుంది, ధరణి బాధితులు కౌలు రైతుల్లోనూ, టీచర్లు స్థానిక ప్రజాప్రతినిధుల్లోనూ వ్యతిరేకత, పోల్ మేనేజ్మెంట్ ఫలితాలపైన సందేహం। ఇక చూడండి, సీఎం కేసీఆర్ పోయి మీటింగ్ పెట్టొచ్చినాక కూడా ఆ నియోజకవర్గాల్లో ప్రజలు వాళ్ళని నిరసన తెలియజేస్తూ ఉన్నారు, 2 నెలలైనా కూడా కంట్రోల్ కాని అసంతృప్తి, 2 నెలల నుండి ఏ మీటింగ్లో పోయి ఎన్ని మాటలు చెప్పినా, కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ ఎంత బుజ్జగించినా, ఏది చేసినా కూడా 2 నెలలు జరుగుతున్నా కూడా ఇప్పటి వరకు అసంతృప్తి జ్వాలలుగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజానీకాన్ని వాళ్ళు కనీసం సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం చేయలేదు। నిరుద్యోగులు అసంతృప్తిగా ఉంటే అంటే నిరుద్యోగుల గురించి మాట్లాడు, దళిత బంధు గురించి దళితులు అసంతృప్తిగా ఉంటే దళిత బంధు గురించి మాట్లాడు, కాళేశ్వరం మీద అసంతృప్తిగా ఉంటే కాళేశ్వరం గురించి మాట్లాడు, విద్యార్థుల గురించి మాట్లాడు, స్కాలర్షిప్ల గురించి మాట్లాడు, నోటిఫికేషన్ల గురించి మాట్లాడు, పేపర్ స్కామ్ పేపరు లీకేజ్ గురించి మాట్లాడరు, లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడరు, ఇక్కడ ఏ విషయం గురించి మాట్లాడమన్నా కూడా మాట్లాడకుండా 24 గంటలు ఇందిరా అందించడం, 24 గంటలు రాహుల్ గాంధీని తిట్టడం, 24 గంటలు రేవంత్ రెడ్డిని తిట్టడం, రైతు బంధు పోతుందని చెప్పేసి భయపెట్టడం, ఇదే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా
ఎక్కడ నిరుద్యోగుల సంబంధించిన విషయంలో విద్యార్థుల సంబంధించిన విషయంలో తెలంగాణలో రైతుల ఆత్మహత్యల సంబంధించిన విషయంలో వైద్యానికి ఉచిత వైద్యం గాని ఉచిత విద్యకు సంబంధించిన విషయంలో ఎక్కడ వీళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు అంటే తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మభ్యపెట్టి మళ్ళా పింఛను వేద్దాం 1000 రూపాయలు 2000 పింఛను 4000 ఇస్తాం వాళ్ళే ఓట్లు ఇస్తారు వికలాంగుల పింఛను వేద్దాం వాళ్ళే ఓట్లు ఇస్తారు మహిళలకు ఇంకో ఏదో స్కీమ్ పెడదాం ఆ స్కామ్ను చూసి వాళ్ళే ఓట్లు ఇస్తారు లేదంటే మళ్ళీ అవసరమైతే రైతులను మభ్యపెట్టండి రైతు బంధును 5000ని 10000 ఇద్దాం వాళ్ళే ఓట్లు ఇస్తారు తెలంగాణ ప్రజానికం పిచ్చోళ్ళు అనుకున్నట్టుగా బీఆర్ఎస్ ప్రభుత్వం చూస్తూ ఉంది కానీ ఇక్కడ నిరుద్యోగులు 30 లక్షల మంది ఈరోజు మేలుకొని 30 లక్షల మంది కనీసం 2-3 ఓట్లని తప్పకుండా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఆ క్రమంలోనే ఇండిపెండెంట్లు గెలిచేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి వేరే ప్రతిపక్ష పార్టీలు గెలిచేటువంటి అవకాశం ఉన్నది బీఆర్ఎస్ గ్రాఫ్ మొత్తానికి 40 సీట్ల కన్నా తక్కువ వచ్చేటువంటి ప్రయత్నం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఇదన్నిటికి కారణం కేవలం బీఆర్ఎస్ 15లలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు ఇక్కడ తెలంగాణను దోచుకునేటువంటి ప్రయత్నం చేయడమే ఈరోజు దానికి కారణము చూడండి ఎక్కడి వినా గో బ్యాక్ కేటీఆర్ వాళ్ళు ఏమడుగుతున్నారు మళ్ళా జగిత్యాలలో ఇథనాల్ బాధితుల ఆందోళన చేస్తున్నారు రవిశంకర్కు సైతం నిరసన తెలియజేశారు వాళ్ళు కేవలం అధికార పార్టీపై జనాల్లో రోజు రోజుకు వ్యతిరేకత పెరుగుతున్నది ప్రచారానికి వస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థులతో పాటు మంత్రులను సైతం ప్రజలు నిలదీస్తున్నారు గులాబీ బాస్ ప్రజా ఆశీర్వాద సభలు పూర్తయినా నిరసన సిగలు మాత్రం నిలదీతలు మాత్రం ఆగడం లేదు ఆసరా పెన్షన్ల గురించి రేషన్ కార్డుల గురించి దళిత బంధు గురించి ఇలాంటి అనేక పథకాలలోని లోపాలు జాప్యం అభ్యర్థులకు తలనొప్పిగా మారాయి విద్యార్థులు నిరుద్యోగులు యువత ఉద్యోగులు ఉపాధ్యాయులు వీఆర్ఓలు కౌలు రైతులు ధరణి బాధితులు హోంగార్డులు పోలీసులు సైతం ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్నారనేది ఆ పార్టీ నేతల్లో ఒక సాధారణ అభిప్రాయంగానే ఉన్నది ఈ సెక్షన్ ప్రజల ఓట్లు తమకు దూరమై ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా మారుతాయనే గుబులు గులాబీ నేతలను వెంటాడుతున్నది అన్ని పార్టీల కన్నా ముందే సెప్టెంబర్లోని ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ మొదలుపెట్టినప్పటికీ దాదాపు 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ కనీసం 2 నెలల నుండి ప్రచారం చేసుకుంటున్న అభ్యర్థులు కూడా అక్కడ ప్రజల్ని కానీ అక్కడ అభ్యర్థులు కానీ అక్కడ మిగతా ప్రజానికాన్ని కానీ మహిళల్ని కానీ నిరుద్యోగుల్ని కానీ విద్యార్థులు కానీ సంతృప్తి పరిచేటువంటి ప్రయత్నం అయితే ఇప్పటివరకు చేయలేదు చేసినా వాళ్ళ కుట్రల్ని పసిగేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు ఇక రైతు బంధుకు బ్రేక్ నేటితో ప్రచారం క్లోజ్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఈరోజుతో బంద్ ఈరోజు సాయంత్రం తర్వాత బంద్ 2 నెలల హడావుడికి ఫుల్ స్టాప్ బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీకి ఈరోజు సాయంత్రం రిటర్న్ పలు సెగ్మెంట్లలో ప్రలోభాలు షురు రాష్ట్రంలో ఎన్నిక ప్రచార హోరు నేటితో తిరపడనున్నది 2 నెలలుగా కొనసాగిన హడావిడికి నేటి సాయంత్రంతో ఫుల్ స్టాప్ పడనున్నది ఇప్పటికే బీజేపీ అగ్రనేతలంతా ఢిల్లీకి పయనమవగా రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సైతం నేడు ప్రచారం ముగించుకొని హస్తినకు వెళ్లనున్నారు ఇక ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఆయా పార్టీలు వారి ప్లాన్లను అమలు చేస్తున్నాయి ఏది ఏమైనా కూడా ఈరోజు సాయంత్రం 5 గంటల తర్వాత నరేంద్ర మోడీ అమిత్ షా జేపీ నడ్డా మొత్తం ఆదిత్యనాథ్ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఎక్కడో అక్కడ ముళ్ళెముడు చదువుకొని వెళ్ళిపోతారు కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు కూడా వాళ్ళ నియోజకవర్గాలు పోయి వాళ్ళ ఇళ్ళ వాళ్ళు వంటారు ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం లోకల్ లీడర్లు ముందుకు వస్తారు మీ సర్పంచులు మీ వార్డ్ మెంబర్లు మీ ఎంపీటీసీలు మీ జడ్పీటీసీలు మీ పార్టీ ప్రెసిడెంట్లు మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి పార్టీ ప్రెసిడెంట్లు మీ ఇళ్లలోకి వచ్చి మిమ్మల్ని మభ్యపెట్టేందుకు మిమ్మల్ని భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తారు తెలంగాణలో ఎస్ మన పార్టీ అధికారంలో కాస్త ఇది చేస్తాం అది చేస్తామని చెప్పేసి మాట్లాడుతూ అధికారంలో రాకపోతే రేపటి రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు చేయకపోతే మేము ఏం చేయాలని ప్రశ్నించేదంటే మిమ్మల్ని కన్నులో పెట్టుకున్నటువంటి భయపెట్టేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు కాబట్టి తెలంగాణ ప్రజల మీరు గుర్తుపెట్టుకోండి ఏ నాయకుడు మీ దగ్గరికి వచ్చినా ఆ నాయకుడితోనే నార్మల్గా మాట్లాడండి ఎస్ అన్న వచ్చినావా చెప్పు ఏంది అని అంటే మా పార్టీ ఓడియండి వేస్తాం పో నాడు బయటి నాడు బీఆర్ఎస్లో వచ్చారు వేస్తాం పో బీజేపీలో వచ్చారు వేస్తాం పో మీరు ఎవరి దగ్గర కంటు కావాల్సిన అవసరం లేదు ఎవరిని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు కానీ ఓటు వేసే ముందు తెలంగాణ ప్రజానికానికి ఏ తెలంగాణ పవర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలంటే ఏందో తెలంగాణ ఓటర్లు ఎంత గొప్పోళ్ళో మీరు వేసే ఓటు ద్వారా భారతదేశాన్ని తెలియాల్సినటువంటి అవసరం ఉంది నరేంద్ర మోడీ వచ్చినని చెప్పేసి నరేంద్ర మోడీ ఇక్కడ ఎన్ని రోజులు తిరిగినా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎన్ని రోజులు తిరిగినా ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ ఎన్ని రోజులు తిరిగినా తెలంగాణ ప్రజలు మాత్రం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు ఎన్ని హామీలు ఇచ్చుకుంటూ పోయినా ప్రజలు మాత్రం ఎవరి హామీలకు పడలేదు తప్పకుండా వీళ్ళు ఎవరిని గెలిపియన్న వాళ్ళని గెలిపించరు నమ్మకం ఉన్న వాళ్ళ మీదనే గెలిపిస్తారు అని చెప్పేసి మీరు సమాధానం చెప్తే వచ్చే ఎన్నికల నాటికి ఇదే ఎమ్మెల్యేలు అందరూ కూడా ప్రజల్లో తిరుగుతారు ప్రజల వైపు ఉంటారు
లేదు మళ్ళా మీరు డబ్బుకే ఓటు వేస్తే మీరు డబ్బుల్ని చూసి ఓటు వేస్తే మళ్ళా 5 ఏళ్ల తర్వాత ఏ పైసలు పడితే వాళ్ళే గెలుపుతారని చెప్పేసి ఈ 5 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజల్ని అన్యాయం చేసి అన్యాయాల గురి చేసి ఆత్మహత్యల వైపు తీసుకెపోయి హత్యలు కూడా చేసి దందాలు చేసి తెలంగాణ ప్రజల్ని మోసం చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరందరూ ఆలోచించుకొని ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంది ఇకపోతే కేసీఆర్ కేల్ కథం తెలంగాణలో మునిగిపోతున్న బీఆర్ఎస్ నావా మూడ విశ్వాసాలతోనే సచివాలయం కూల్చివేత మూడ నమ్మకాల గురించి నరేంద్ర మోడీ మాట్లాడుతూ ఉంటే నవ్వుకోవాలి ఎందుకు నవ్వుకోవాలంటే ఏ కరోనా వచ్చింది సప్పలు కొట్టండి కరోనా పోతుంది లేదంటే మీరందరూ దీపాలు వెలిగిరి కరోనా పోతుంది మీరందరూ తీసుకొని ప్లేట్లు ప్లేట్లను తీసుకొని గొట్టుడి గట్టిగా కొట్టండి సౌండ్ పారిపోతుంది అని చెప్పేసి అత్యంత మూఢనమ్మకాలు కేర్ ఆఫ్ అడ్రస్ అయినటువంటి నరేంద్ర మోడీ కేసీఆర్ కూడా మూఢనమ్మకాల కేర్ ఆఫ్ అడ్రస్సే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేర్ ఆఫ్ అడ్రస్ కేసీఆర్ అయితే దేశంలో మూఢనమ్మకాల కేర్ ఆఫ్ అడ్రస్ నరేంద్ర మోడీ వీళ్ళిద్దరిని ఎక్కడా కూడా మూఢనమ్మకాల విషయంలో విడదీసి చూడాల్సిన అవసరం లేదు ఇద్దరు తానా అంటే తందానా బ్యాచే అవసరమైతే రాష్ట్ర సచివాలయాన్ని మూఢనమ్మకాలతో కూల్చేసినటువంటి విషయం కేసీఆర్ అయితే ఈరోజు అదే మూఢనమ్మకాలతో తెలంగాణ దేశ ప్రజలందరినీ కూడా మభ్యపెట్టి పాలనలో ఉన్నది కూడా వీళ్ళే అయోధ్య రామ మందిరం పేరు ముందర పెట్టి బీజేపీ అధికారంలోకి వచ్చింది ఆ రామ మందిరం కడుతున్న క్రమంలో ఇప్పుడు జనాలకు ఏం చెప్పానో అర్థం కాక మసీదులు దవుదాం అని కూడా అంటాడు మసీదులు దవి శివాలయం వెళ్తే మీ శివాలయం శివం వెళ్తే మాదని చెప్పేసి కూడా బహిరంగంగా మాట్లాడుతూ అంటాడు లేదంటే నిన్న కాక మొన్న ఆదిలాబాద్ పోయి ఇంకొకరు మొత్తం ముస్లిం రిజర్వేషన్ తీసేస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు మతం పేరు చెప్పుకొని మూఢనమ్మకాలని పెంచి పోషిస్తూ దేశంలో అధికారంలో రావాలని ప్రయత్నం చేసేది బీజేపీ అదే మతాన్ని ముందు పెట్టుకొని మళ్ళా భక్తిని పెంచి పోషించే విధంగా ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది మతం పేరుతో చేసేటువంటి రాజకీయాలని కేవలం హిందూ మతంకు సంబంధించిన విషయమే కాదు ఏ మతమైనా అంతే మీరు తప్పకుండా ఆలోచించి మతం పేరు పెట్టుకొని ముందుకు వస్తున్నటువంటి ఏ నాయకుని కూడా మీరు నమ్మాల్సినటువంటి అవసరం లేదు మతాన్ని గౌరవించే నాయకుని ఓటేయండి అంతే తప్పించి మతాన్ని ముందు పెట్టుకొని నడిచేటువంటి అదే మతాన్ని ఉసిగొల్పి మళ్ళీ మన ప్రాణాలు తీసేది కూడా మనమే వాళ్ళే ఈరోజు మతం పేరుతో జరిగినటువంటి హత్యలలో ఏ హత్యలో కూడా ఎక్కడ కూడా బీసీలో లేదంటే ఓసీలో ఎక్కువగా లేరు దళిత బిడ్డలే చచ్చిపోయారు కాబట్టి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాంటి సీఎం మనకు అవసరమా కాళేశ్వరం అవినీతి దేశం మొత్తానికి తెలుసు తెలిసినప్పుడు సిగ్గు లేకుండా మరి మీరు తీసుకున్న చర్యలు ఏందో చెప్తలేరు ఎందుకు దేశం మొత్తం తెలిసింది కానీ కేంద్ర ప్రభుత్వానికి తెలియదా కాళేశ్వరంలో అవినీతి జరిగింది నిజమే అయితే ఆ అవినీతికి వంత పడుతున్నది నువ్వు కాదా దయచేసి ప్రజలారా ఆలోచించండి బీజేపీ పవర్లోకి రాగానే లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం చేస్తాం బీజేపీ పవర్లో లేదా ఇప్పుడు మీకు పవర్ లేదా లేదంటే బీజేపీకి పవర్ లేదా కేసీఆర్ నడిచి చేసే దమ్ము లేదా కేసీఆర్ నడిచి చేసేటువంటి అంత పవర్ నీకు లేదా లేదంటే నిన్ను నడిపిస్తున్నది కూడా కేసీఆరా ఆయన చేతిలో పవర్ ఉండే నువ్వు బొమ్మవా దానికి సమానం చెప్పు ముందు బీజేపీ పవర్లోకి వస్తేనే స్కామ్ వేగవంతం అంటే లిక్కర్ స్కామ్ దర్యాప్తు వేగవంతం అసలు బీజేపీ తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఢిల్లీ లిక్కర్ స్కామ్కి ఏమైనా సంబంధం ఉన్నదా ఈరోజు అక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఢిల్లీ బీజేపీది కాదు అక్కడ చర్యలు తీసుకున్నారు కదా అక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసిరు కదా మరి ఈరోజు ఇక్కడ కూడా కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే ఆ లిక్కర్ స్కామ్లో మీకు భాగం ఉన్నదా లేదంటే లిక్కర్ స్కామ్ను కవిత పేరుతో నడిపించింది మీరేనా లేదంటే మీరు కేసీఆర్కు భయపడుతున్నారా 56 ఛాతీలు ఉన్నటువంటి నీవు 56 ఇంచుల ఛాతీ ఉన్నటువంటి నరేంద్ర మోడీ ఎందుకు కేసీఆర్ను చూసి 50 కిలోలు ఉన్నటువంటి కేసీఆర్ను చూసి బక్కపలసిన కేసీఆర్ను చూసి ఎందుకు భయపడుతున్నాడు మీరు చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ తెలంగాణలో పవర్కి వస్తే మీరు తీసుకుంటాం పవర్లోకి రాకపోతే మేము మూడ్చుకొని కూర్చుంటామని చెప్పేసి చెప్తున్నారా ఇది మాకు చేత కాదు మేము అధికారంలోకి రాకపోతే కేసీఆర్ను అరెస్ట్ చేసే దమ్ము మాకు లేదు అని చెప్పేసి బహిరంగంగా వీళ్ళు చెప్తా ఉన్నారు బండి సంజయ్ సూపర్ ఫాస్ట్ అట ఎస్ ఆ సూపర్ ఫాస్ట్ను ఎందుకు పక్కన పెట్టారో కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు ఆ సూపర్ ఫాస్ట్కు సంబంధించిన విషయంలో ఆ సూపర్ ఫాస్ట్ మాట్లాడితే ఎన్ని తప్పులు ఉంటాయో కూడా తెలుసు కనీసం తెలుగు చక్కగా చదవాలన్నాడు కూడా ఇలా బీజేపీ ఎంపీ అంటే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంత నీచం అండి తెలంగాణలో ఇంత ఆలోచన పరం ఉన్నటువంటి తెలంగాణలో కనీసం తెలుగు చక్కగా మాట్లాడనున్నాడు బీజేపీలో ముఖ్యమంత్రి అభ్యర్థి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి ఈ 24 గంటలు నోరు తెరిస్తే మతం పేరు చెప్పుకొని రాజకీయాలు చేసినటువంటి వ్యక్తుల్ని ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి చేస్తామంటే ఆ రోజు యూపీలో ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా అయితే బుల్డోజర్లు పెట్టి దళితుల ఇండ్లను గూడగొడుతున్నారో ఎవరెవరైతే దళిత నాయకులు ఉన్నో వాళ్ళందరినీ ఏంటిది ఎన్కౌంటర్లు చేస్తున్నారో ఎన్కౌంటర్లు కూడా ఏమని రౌడీ షీటర్లు వీళ్ళని చెప్పేసి వాళ్ళ మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసి వాళ్ళని అత్యంత దారుణంగా హత్యలు చేస్తూ ఉన్నారు అధికారం చేతిలో పెట్టుకుని ఎన్కౌంటర్లు చేస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోజు అక్కడ ఉత్తరప్రదేశ్లో మొత్తం దేశ ఆ రాష్ట్ర ప్రజలందరూ కూడా భయపడుతూ బతకాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది
ఈరోజు మణిపూర్లో ఎందుకు భయపడుతున్నారు, ఈరోజు కాశ్మీర్లో ఎందుకు భయపడుతున్నారు అంటే బీజేపీ పాలన ఉన్నటువంటి రాష్ట్రాల్లో దేశంలో ఎక్కడ లేని విధంగా బీజేపీ పాలనలో జరుగుతున్నటువంటి రెండు డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రజలందరూ కూడా భయానికి గురవుతున్నటువంటి పరిస్థితి మీరు గమనించండి. రేపటి రోజున తెలంగాణలో బీజేపీ కనీసం రెండు సీట్లు సాధించినా కూడా మళ్ళీ ఇక్కడ కూడా బండి సంజయ్ లాంటి వాళ్ళు గెలిచినా, రాజాసింగ్ లాంటి వాళ్ళు గెలిచినా అత్యంత దారుణంగా తెలంగాణ ప్రజల్ని అంటే మత ఘర్షణలు లేపే విధంగా ప్రయత్నం చేస్తారు. ఆ క్రమంలో జరిగినటువంటి పరిణామాలు ఈ గడిచిన సంవత్సర కాలంలో ఎన్ని మత ఘర్షణలు లేపేటువంటి ప్రయత్నం చేసినా కూడా మీరు చూసిరు, మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోండి, దయచేసి ఆలోచించండి. బీజేపీ బీఆర్ఎస్ అన్నదమ్ములు వాళ్ళ చిన్నతమ్ముడు ఎంఐఎం అని చెప్పేసి ప్రియాంక గాంధీ చెప్పడము, అలాగే రైతు బంధును ఆపింది కాంగ్రెసే. కాంగ్రెస్ ఆపుడు కాదు, నీ అల్లుడు ఆపిండు. నీ అల్లుడు హరీష్ రావు నోరు జారి నోరు ఆగదు మనకి. ఏ అత్తంది రైతు బంధు అత్తంది వేసుకోరు 5000 రూపాయలు రేపు పొద్దుల టింగు టింగ్ అని చెప్పేసి మీ అకౌంట్లో పడితే అని చెప్పేసి ఉరికి మాట్లాడింది మీరు. మీరు మాట్లాడి ఆయన క్లియర్ చెప్తుంది ఎలక్షన్ కమిషన్, మీరు అని ఏమంటారు, ఆ పార్టీ నాయకులకు సిగ్గు మానం ఉందా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి సిగ్గు మానం ఉందా అని చెప్పేసి మాట్లాడడం సరైందేనా? తెలంగాణ ప్రజలు ఒక్కసారి ఆలోచించండి, రైతుల నోటికాడి కూడు ఎత్తగొడతారా, సిగ్గు మానం ఉన్నదా అని చెప్పేసి మాట్లాడతారు? అసలు మీకున్నదా ఫస్ట్, మీకు ఉన్నదా? మీరు రైతు బంధు అకౌంట్లో పడతా అంటే అది ప్రజలకు ఉపయోగపడేది అయితే మీరు ఎందుకు దాన్ని వాడుకునేటువంటి ప్రయత్నం చేసి ఈరోజు వెనక్కి తీసుకున్నారు? ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెనక్కి తీసుకున్న పరిస్థితిని మీరు ఎందుకు తీసుకొచ్చారు? మీకు ఉన్నదా లేదా చెప్పండి ఫస్ట్. తర్వాత కేసీఆర్ ఆ నాయకులకు ఉన్నదా, బట్టి విక్రమార్క ఉన్నదా, లేదా రేవంత్ రెడ్డికి ఉన్నదా, రాహుల్ గాంధీకి ఉన్నదా విషయం తర్వాత మాట్లాడుకుందాం. మీకు లేక మీరు బహిరంగ సభలో మాట్లాడి ఈరోజు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నారు, దయచేసి ఈ మాటలు మానుకోండి. ముఖ్యంగా కేసీఆర్ గారు మాట్లాడ దయచేసి తెలంగాణ ప్రజల్ని బూతులు మాట్లాడి వాళ్ళని బూతుల్లో ముంచేటువంటి ప్రయత్నం చేయకండి. మీరు మీ కొడుకు ఎక్కడ పోయినా ఏమ్రా హౌలేగాలు ఉన్నారు, అరే ఎవడరా వాడు, ఇదేనా మీ ప్రజలకు ఇచ్చేటువంటి గౌరవం? దయచేసి ప్రజలారా ఆలోచించండి. ఇట్లాంటి గౌరవం లేనటువంటి వ్యక్తుల్ని మనం ముఖ్యమంత్రులు గెలిపిస్తే మన జీవితాలు నాశనం అవుతాయి. కాబట్టి ఒకసారి ఆంధ్రజ్యోతి పత్రిక చూసినట్లయితే ముందుగా ప్రధాన వార్తలో బహుజనుల బంధువునై కొట్లాడతా, ఓట్లు చీల్చడం బీఎస్పీ విధానం కాదు, ఖచ్చితంగా రెండింకల సీట్లు సాధిస్తాం, సిర్పూర్ నుంచి నేను పోటీ చేస్తుండే అగ్రవర్ణాల నేతలు అంత ఉలికెందుకు, దళిత బిడ్డ శిరీషపై దాడులు హేయం. ఆంధ్రజ్యోతితో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. చాలామంది బరిలక విషయంలో అదే శిరీష అంటే బరిలకనే బిడ్డ, దళిత బిడ్డ, బరిలక విషయంలో ఆర్ఎస్పీ స్టాండ్ ఏంది, బీఎస్పీ స్టాండ్ ఏంది అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. ఆయన క్లియర్ చేసిండు, ఏస్ అక్కడ ముందే మేము వ్యక్తిని ప్రకటించినాం కాబట్టి పార్టీ సిద్ధాంతం మేరకు ఆయనకు ప్రచారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ అమ్మాయికి సంబంధించిన విషయం దాదాపు ఆమె మీద దాడి జరిగేంత వరకు తెలంగాణలో ఎవరికి తెలియదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు, కానీ నిజానికి గ్రౌండ్ వరకు ఏం జరుగుతుంది ఎట్లా అనేది ఎక్కడ రిపోర్టులో కూడా ఆమె పేరు ఫస్ట్లో బయట రాలేదు. అక్కడ కలవకుర్తి కొల్లాపూర్ సంబంధించిన విషయంలో కూడా క్లియర్గా జూపాలి కృష్ణారావు లేదంటే మిగతా వాళ్ళ సంబంధించిన విషయంలోనే మాత్రమే గ్రాఫ్ చూపించారు తప్ప బరిలక విషయం చూపించలే. ఎప్పుడైతే నామినేషన్ వేసిన తర్వాత ఆమెకు కొంతమంది కారు ఇవ్వడము లేదంటే ఆమెకు ప్రచారానికి సహాయం చేస్తామని చెప్పడము, ఆమె ప్రచార రథం కోసం ప్రయత్నం చేయడం ఇవన్నీ చేసారు, అప్పుడు ఆమె బయటకు వచ్చిన తర్వాత ఆమె దాడి జరిగిన తర్వాత ఈరోజు ఆమె బయటకు వచ్చేది అంటే మీ స్టాండ్ ఏంది అని చెప్పేసి మాట్లాడుతుంటే ఆమె మీద దాడులు చేయడం ఏమని చెప్పేసి ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఏవైతే రెండంకెల సంఖ్య తెలంగాణలో కనీసం 10 నుండి 10కి పైననే, రెండంకెల సంఖ్య అంటే 10కి పైన తప్పకుండా మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. 10 సీట్లకు పైన మేము గెలుస్తాం, 10 సీట్లే అంటే మళ్ళీ 10 సీట్లే అనుకోకండి, 10 సీట్లకు పైన మేము గెలుస్తాము. కాబట్టి అవసరమైతే హంగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలన్నా ఈరోజు ఎంఐఎంతో పొత్తు ఎట్లా పెట్టుకుంటారో మాతో పెట్టుకుంటేనే వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితులు అయితే తీసుకొస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. అందులో భాగంగా సిద్దిపేటలో హరీష్ రావు మీద చక్రధర గౌడ్ కానీ, లేదంటే ఇక్కడ నీలం మధు ముదిరాజ్ కానీ, అటు పోతే పెద్దపల్లిలో దాసరి ఉష కానీ, లేదంటే వట్టే జానయ్యకి సంబంధించిన విషయంలో కానీ, ఇట్లాంటి కొన్ని కొన్ని ప్లేసులలో వాళ్ళు దింపినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ ఓటింగ్ని, కాంగ్రెస్ ఓటింగ్ని, కాంగ్రెస్లో ఉన్నటువంటి దళిత ఓటర్ని సైతం, ఇటు బీఆర్ఎస్లో ఉన్నటువంటి నిరుద్యోగులు విద్యార్థులు ఆలోచించేటువంటి అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ, ముఖ్యంగా మహిళల ఓట్లు సైతం ఈరోజు బీఎస్పీ అనేది తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది, దాన్ని సాధించుకోవడంలో బీఎస్పీ ముందున్నది. కాబట్టి దాదాపుగా ఆయన అనుకుంటున్నట్టుగా 10 సీట్ల పైన కనుక సాధించగలిగితే రానున్న రాజ్యంలో బీఎస్పీ అనేది ఒక రోల్ మోడల్గా ఉండబోతుంది. బీఎస్పీ అవసరమైతే అదే ముఖ్యమంత్రి అభ్యర్థిగా వాళ్ళనే పెట్టేటువంటి ప్రయత్నం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అట్లా ఎన్నిసార్లు మనం జరగలేదు, ఎన్నిసార్లు మనం చూడలేదు, కాబట్టి తప్పకుండా ఆయన చెప్పినట్టు రెండంకెల సీట్లు సాధిస్తామన్న నమ్మకం అయితే ఉంది. బహుజనులకు ఎకరం భూమితో పాటు విద్య, వైద్యం, స్వయం ఉపాధితో
పాటు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి పార్టీకే మా మద్దతు ఉంటుంది. ఈ అంశంపై బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతిని కూడా మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటాం. ఒకవేళ మేము 10 సీట్లకు పైన గెలిస్తే ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయం మీద కూడా విద్య ఉచితంగా ఉండాలి, వైద్యం ఉచితంగా ఉండాలి, స్వయం ఉపాధితో కూడినటువంటి ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఇస్తానని చెప్పేటువంటి పార్టీ ఏదైతే ఉంటుందో ఆ పార్టీకి మేము మాత్రం మద్దతు ఇస్తామని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. ఏది ఏమైనా కూడా బీఎస్పీ కనుక ఒక్క సీటు రెండు సీట్లకు పరిమితం కాకుండా 10-20 సీట్లు కనుక సంపాదిస్తే ఈ తెలంగాణ ప్రజలు తప్పకుండా ఉచిత విద్య ఉచిత వైద్యాన్ని అందుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఈరోజు మీరు గురుకులాలు బాగుపరిచిండు, గురుకులాలు మస్తు చేసిండు అని చెప్పేసి చెప్పుకునేటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రేపు మంత్రివర్గంలో కనుక ఉంటే ఇదే ఉచిత విద్యని ఇదే గురుకులాలకు సంబంధించినటువంటి గురుకులాలు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగా రేపటి రోజున అన్ని ప్రభుత్వ పాఠశాలను మారిస్తే తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల గురించి ఆయన ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్రం బాగుపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు కూడా ఆలోచించి ఓటు వేయాలి. ఏదేమైనా కూడా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒకటే పార్టీకి 100 సీట్లు గెలిపిస్తే 5 ఏళ్ల పాటు మనం చేతులు ముడుచుకొని కూర్చోవాల్సిందే. తప్పకుండా ప్రతిపక్షంలో సగానికి సగం ప్రతిపక్షంలో ఏ ఇప్పుడు మనం కనుక ఏమన్నా తప్పు నిర్ణయం తీసుకుంటే వీళ్ళందరూ వేరే పార్టీ పోతే మన పార్టీ ఆగమవుతుందనే భయం కనుక వాళ్ళకుంటే 5 సీట్లు 10 సీట్ల కన్నా ఎక్కువ మెజారిటీతోని అసెంబ్లీలో ఎవరు కూర్చోవద్దు. అప్పుడే ధైర్యంతో ప్రతిపక్షాలను మాట్లాడితే అప్పుడే భయంతో ప్రజల్లో అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు పనిచేస్తారు. లేదంటే కేసీఆర్ ఇలా ఏం మాట్లాడతాను సిగ్గుమానం ఉన్నదాన్ని మాట్లాడతాను, కేటీఆర్ ఏం మాట్లాడతాడు అరే హౌలేగాలని మాట్లాడుతూ ఉన్నాడు. అట్లా మాట్లాడకుండా భయంగా ఉండాలంటే కంపల్సరీ ప్రతిపక్షం నుండి 20-30 మంది ప్రతిపక్ష పార్టీలు అన్ని నాయకులు ఉండాలి. అట్లాంటప్పుడే వీళ్ళు మాటలు బంద్ చేసుకొని అన్ని మూసుకొని కూర్చుంటారు. అది కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. మీ ఫోన్లు టింగ్ టింగ్ అని మోగుతాయని చెప్పేసి ఇంకో ఇక్కడ చూడండి హరీష్ రావు ఆగకుండా మీ ఫోన్లు టింగ్ టింగ్ అని మోగుతాయి. రైతు బంధు దుబారా, రైతులు బిచ్చగాళ్ళు, బిచ్చగాళ్ళు అంటున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. రైతు బంధును ఆపాలని కాంగ్రెస్ ఈసీని కలిసింది, కానీ ఈసీ రైతులకు శుభవార్త చెప్పింది. దేవుడి దయతో రైతు బంధు పంపిణీకి అనుమతి లభించింది. మంగళవారం నుంచి రైతు బంధు డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. రేపు కార్మిక పౌర్ణమి, ఎల్లుండి పొద్దున్నే మీరు లేచి ఛాయ్ తాగుతారో లేదో మీ ఫోన్లు టింగ్ 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 అని మోగుతాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న ప్రభుత్వం మాది, రైతు బంధును రూపాయలు 16,000 పెంచుతామని చెప్పేసి ఈయన ఎక్కడైతే చెప్పిండో టింగు టింగు దగ్గర మొదలుకోండి 16,000 పెంచుతామనే మాట. ఈ విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సీరియస్గా తీసుకొని రైతు బంధుకు సంబంధించిన విషయంలో రైతులకు పెట్టుబడి సహాయం అందిస్తున్న ప్రభుత్వం మాది అని నువ్వు ఎట్లా చెప్తావు? ఈ రైతు బంధు అని ఇప్పుడు ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు వేసేది ప్రభుత్వం కాదు, ఎలక్షన్ కమిషన్ పర్మిషన్తో వేస్తున్నాం కాబట్టి దీని గురించి మీరు మాట్లాడదని చెప్పినా మీరు మాట్లాడడం వల్లనే ఈరోజు రైతు బంధు ఆగింది తప్ప ఎక్కడ కూడా దీనికి కాంగ్రెస్కు సంబంధమే లేదు. కాంగ్రెస్ అడిగింది కావచ్చు ఎస్ సార్ వీళ్ళు దీన్ని వాడుకుంటున్నారని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి ఒక లెటర్ పెట్టింది. లెటర్ పెట్టినంత మాత్రం ఆగిపోతాయా? లెటర్ పెట్టిన వాళ్ళు చర్చ చూస్తారు కదా ఇది నిజమా కాదా అని, చర్చించిన తర్వాతనే కదా నిజమా కాదా అని చెప్పేసి చెక్ చేసిన తర్వాతనే కదా వాళ్ళు ఆపేది. మరి ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం ఇక్కడ ఇది చూడరు. ఇక మసీదులు తవ్వుదామా మంట పెడదామా? బీజేపీని ఉద్దేశించి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర ఆరోపణలు. మసీదులు తవ్వుదామా మంట పెడదామా అనే విషయము ఇక్కడ కేసీఆర్ ప్రతిసారి, లాస్ట్ టైం కూడా కరీంనగర్లో బండి సంజయ్ గెలుపు కోసం, అదే బోయినపల్లి వినోద్ కుమార్ను ఓడించడం కోసం వాళ్ళు కుమ్మాయిపోయి కేసీఆర్ గారు మాట్లాడి హిందూగాళ్ళు బంధువుగాళ్ళు అని మాట్లాడి అక్కడ బండి సంజయ్ని గెలిపించింది ఈయనే. అటు నిజాంబాదు అదే ప్రభావాన్ని నిజాంబాదులో చూపించింది కూడా ఈయనే. అటు కేటీఆర్, కవిత, హరీష్ రావు, కేసీఆర్ వీళ్ళందరూ మాట్లాడిన మాటల వల్లనే ఆ రోజు కనీసం 2 సీట్లు ఆ నిజామాబాద్ ఎంపీ కానీ కరీంనగర్ ఎంపీ కానీ బీజేపీ వాళ్ళు గెలవడానికి ఈయనే కారణం, ప్రధాన కారణం. ఈరోజు కూడా మళ్ళా ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఇది ఎప్పుడో అయిపోయినటువంటి విషయాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తారంటే అర్థం ఏంది అని అంటే మళ్ళా గెలిస్తే మేమన్నా గెలవాలి లేదంటే బీఆర్ఎస్ బీజేపీ అయినా గెలవాలి. అవసరమైతే 10 సీట్లు బీజేపీ గెలిచినా పర్లేదు, కానీ ఇక్కడ కాంగ్రెస్ గెలవద్దని కంకణం కట్టుకున్నటువంటి కేసీఆర్ సారు మళ్ళా పాత ముచ్చట్లను బయట తీస్తున్నాడు. 10 ఏళ్లలో రాష్ట్రంలో ఒక్క గొడవ జరగలే, ఇందులో రాజీ పడబం, ఒక్క గొడవలు జరగలేదట. ఇప్పుడు ఈయన మాట్లాడే మాటలతో గొడవలు జరగాలి, గొడవలు జరిగి బీజేపీకి లాభం కావాలి, బీజేపీకి లాభం అయితే బీజేపీ గెలిస్తే బీజేపీ మీ ఇద్దరం కలిసి మళ్ళీ కుమ్మక్కైపోయి తెలంగాణలో అధికారంలోకి వస్తాం. ఇక్కడ మాకు కలిసినంత కావాల్సినంత బీజేపీ సపోర్ట్ చేస్తుంది, మళ్ళీ కేంద్రంలో తీసుకున్న నిర్ణయాలకు మేము సపోర్ట్ చేస్తాం. మేము అక్కడికి వచ్చి సై అంటాం, మీరు ఇక్కడికి వచ్చి సై అంటారు అని చెప్పేసి వీళ్ళిద్దరూ చేసి దోబూచలాటలో తెలంగాణ ప్రజలు ఆగమవుతున్నారు. హిందూ ముస్లింలు రెండు కన్నులు, మైనార్టీల సంక్షేమం మా ధ్యేయం. కాంగ్రెస్ ఆలోచనలో మార్పు రాలే, ఇంకా 1940 తరహాలోనే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ వస్తే గల్లీ నుంచి ఢిల్లీకి తిరుగుడు,
తిరుగుడికే టైం చాలదు రైతు బంధు రాదు హైదరాబాద్లో అల్లర్లు కర్ఫ్యూలే ఉంటాయి ధరణి పోర్టల్ పోతే రాష్ట్రంలో భూమి పంచాయతీలు పెరుగుతాయి మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 24 గంటల ఉచిత తాగునీరు చేవెళ్ళ ఆందోళనలో ఒకే విడతలో దళిత బంధు అని చెప్పేసి కేసీఆర్ అంటున్నాడు ఇనే హుజరాబాద్లోనే పూర్తిగా దళిత బంధు ఇయ్యలే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చి రైతు ఈటల రాజేంద్ర ఓడిద్దామని చెప్పేసి ఇంత కుట్ర చేసి హుజరాబాద్లో పాడి కౌశలుడి కోసం ఎంత ప్రయత్నం చేసినా కూడా అదే హుజరాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా ప్రకటించలే పూర్తిగా ఇయ్యలేకపోయాడు ఇప్పటికీ దళిత బంధు ఇచ్చిన వాళ్ళకి ఇయ్యని వాళ్ళకి మస్తు గొడవలు అవుతున్నాడు వానికి వచ్చింది వీనికి రాలేదు వీనికి వచ్చింది వానికి రాసి దానికి ఎట్లా అవుతుంది దీనికి ఎట్లా అవుతుంది అని చెప్పేసి అధ్వానమైనటువంటి పరిస్థితులను తీసుకొచ్చింది దళితుల మధ్యలో గొడవలు పుట్టించింది కేసీఆర్ మరి ఈయన ఈరోజు ఆందోళనలో అయితే నిన్నేమంటాడు ఒకవేళ నేను అధికారంలోకి వచ్చింటే రేపు పొద్దున మొట్టమొదటిగా అందరికీ దళిత బంధు కేవలం ఆందోళన ఇస్తా క్రాంతికిరణ్ చాలా గొప్పోడు క్రాంతికిరణ్ గెలిపించుకో క్రాంతికిరణ్ దళిత బంధు దళిత బిడ్డ క్రాంతికిరణ్ ఎట్లాంటోడు ఏందనే విషయం నువ్వు పక్కన పెట్టు అక్కడ ప్రజలందరికీ తెలుసు క్రాంతికిరణ్ మంచోడు అనే విషయం ఆయన తెలంగాణ ఉద్యమంలో చేసిన ఉద్యమం గురించి కూడా తెలుసు కానీ మీ బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి కుట్రలు ఆయన మీద ఇప్పుడు తెలంగాణలో ఎంతోమంది ప్రజా ఉద్యమకారులు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో కూడా ప్రజల కోసం పనిచేసిన నాయకులు కొంతమంది ఉండొచ్చు కానీ మీ బీఆర్ఎస్ చేసినటువంటి స్కాములు స్కీముల వల్ల ఈరోజు వాళ్ళు కూడా గెలవలేనటువంటి పరిస్థితి కనబడతా ఉంది వాళ్ళు గెలవాలంటే మీరు మంచోళ్ళు అయితే వాళ్ళు గెలుసు మీరే దొంగలు అయ్యేసరికి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు ఏ మీ సారే పెద్ద దొంగ కాదా మిమ్మల్ని ఎట్ట గెలిపించుకోవాలని చెప్పేసి ఈరోజు ఎక్కడి పోయినా కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకి వీళ్ళు పట్టినటువంటి చీనే వాళ్ళని ఓడించేటువంటి ప్రయత్నం చేస్తుంది ఇక్కడ చాలామంది నాయకులు బీఆర్ఎస్లో ఎంతోమంది దళిత బిడ్డలుగా ఉన్నటువంటి వాళ్ళు కానీ బీసీ నాయకులు కానీ ఎంతోమంది మంచి నాయకులు ఉన్నప్పటికీ కూడా ఈరోజు వీళ్ళు చేసినటువంటి దొంగ పనుల వల్లనే వాళ్ళకి గ్రాఫ్ పడిపోతుంది ఈరోజు తలలు కొట్టుకుంటున్నారు ఇక్కడ మేము కేసీఆర్ కేటీఆర్ గురించి చెప్పకపోతే మాకు కనీసం మా ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తారు అసలు మీ పేరు లేకుండా వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పేది అంటే మమ్మల్ని ఎక్కడ తొక్కేస్తున్నారని భయంతో ఈరోజు ఎక్కడ పోయినా కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి మాట్లాడతారు కానీ వాళ్ళు 24 గంటలు వీళ్ళు చేసిన నిర్ణయాల వల్ల మేము సఫర్ అవుతున్నాం అని చెప్పేసి 24 గంటలు వీళ్ళ గురించి రేవంత్ రెడ్డి గురించి కిషన్ రెడ్డి గురించి బండి సంజయ్ గురించి సఫర్ అవుతారు కేసీఆర్ కేటీఆర్ గురించే నాయకులందరూ సఫర్ అవుతారు ఈరోజు ధరణి పోర్టల్ పోతే రాష్ట్రంలో భూమి పంచాయతీలు పెరుగుతాయి అసలు భూమి పంచాయతీలు అన్నిటి కారణమే ధరణి పోర్టల్ ఈరోజు ఎక్కడో పడిపోయినటువంటి ధరణి పోర్టల్ని తీసుకు అంటే భూములకు సంబంధించిన విషయంలో ఎక్కడెక్కడికో పారిపోయినటువంటి వాళ్ళందరినీ వీలమ ధోరణిని రెడ్డి ధోరణి అందరినీ తీసుకొచ్చి మళ్ళీ ఊళ్ళలో వాళ్ళ భూముల మీద వాళ్ళను మళ్ళీ దున్ని వాళ్ళ హద్దుల్ని పెట్టుకునేటువంటి విధంగా తయారు చేసి కబ్జా మీద ఉన్నటువంటి 30 ఏళ్ళుగా దున్నుకుంటున్నటువంటి వాళ్ళకి ఆ భూమి మీద కాదు మీరు వెళ్ళిపోండి అని చెప్పేది ఉంటే ఆత్మహత్య తెలుసుకున్న పరిస్థితి తీసుకొచ్చింది ధరణి పోర్టల్ ఈ ధరణి పేరుతో ఎన్నో వేల ఎకరాల భూముల్ని ఈరోజు ప్రభుత్వ భూముల్ని బయటకు తీసి ఈయన వచ్చినప్పుడు మొదటిగా చేసిందే తెలంగాణలో ఎక్కడెక్కడ ఎన్ని భూములు ఉన్నాయో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసిండు సర్వే చేసిండు ఇంటింటి సర్వే చేసి సమగ్ర కుటుంబ సర్వే చేసి సమగ్ర కుటుంబ సర్వేతో ఊర్లలో ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఏ భూమి ఇవ్వాలిది ఏ భూముల్ని అసైన్డ్ భూములు ఏ భూమి దేవాదాయ భూములు ఈ భూముల్ని మనం ఎట్లా తీసుకోవాలని చెప్పేసి సర్వే చేసుకొని ఆ భూములన్నిటి మీద కబ్జా చేయాలంటే వాటన్నింటినీ మనం చేతిలో తీసుకోవాలంటే వీటికి ఒక పోర్టల్ రావాలని చెప్పి ధరణి పోర్టల్ని తీసుకొచ్చుకొని ధరణి పోర్టుతో ఆ పోర్టల్ తీసుకొచ్చి ఎక్కడెక్కడ భూములు ఖాళీగా ఉన్నాయో అవన్నింటినీ వీళ్ళు కబ్జా చేసుకొని వీళ్ళ మీదకి ఎక్కించుకున్నారు అది ధరణి పోర్టల్ అంటే కాబట్టి భూమి పంచాయతీలు పెరుగుడు కాదు మొత్తం అసలు భూమి పంచాయతీలు కారణమే ధరణి పోర్టల్ మళ్ళీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 24 గంటలు ఉచిత తాగినారు అసలు 24 గంటలు నల్లలు పోసింది ఎవరికి లాభం మీరు ఉచితంగా కరెంట్ ఇస్తా అంటారు మళ్ళీ తర్వాత అందరూ ఇది ఎట్లుంటుందంటే జియో సిస్టమ్ లాగా ఉంటుంది జియో వాడు ఏం చేసిండు ఫస్ట్ 6 నెలల పాటు అందరికీ ఫ్రీ సిమ్ ఇచ్చిండు ఫ్రీ ఇంటర్నెట్ ఇచ్చిండు ఫ్రీ అన్నాడు అందరు జియో సిమ్లు తీసుకొని అకౌంట్లలో తీసుకొని జియో అన్నారు అవసరమైతే వాళ్ళ ఒరిజినల్ నెంబర్లను కూడా ఎయిర్టెల్ బిఎస్ఎన్ఎల్ ఐడియా వోడాఫోన్గా ఉన్నటువంటి నెంబర్లను కూడా జియోకి మార్చుకున్నారు మార్చుకున్న తర్వాత ఏమైంది 6 నెలలు పోయింది 9 నెలలు పోయింది సంవత్సరం అయిపోయింది సంవత్సరం గడిచిన తర్వాత మీరు అందరూ 199 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటేనే మీకు నెల రోజులు ఫ్రీ అన్ని ఫ్రీ అన్నారు సచ్చుకుంటా 199 తీసుకోవడం మొదలుపెట్టారు తర్వాత 3 నెలలు చేసుకునేదంటే 499 అని చెప్పడం 499 కాస్త ఇప్పుడు 1 నెల నీకు ఫోన్ రావాలన్నా నువ్వు ఫోన్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా నువ్వు 399 కడితేనే నీకు ఫోన్లు వస్తాయి 399 కడితేనే నీ ఫోన్లు పోతాయి ఇంతకుముందు 10 రూపాయల కార్డు గీక్కొని వేసుకొని మిస్డ్ కాల్ ఇచ్చుకుంటే ఒక ముసలావా ఆ ముసలవ్వ వాళ్ళ కొడుకుతో మాట్లాడాలంటే దుబాయ్లో ఉన్న ఎక్కడున్నా ఒక నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చేది అంటే వాళ్ళ కొడుకు ఫోన్ వేసి మాట్లాడేటప్పుడు వాళ్ళ కొడుకు బ్యాలెన్స్ అయిపోయేది అట్లాంటి పరిస్థితి ఈరోజు అవ్వ కొడుకుతో మాట్లాడన్నా అయ్యా బిడ్డతో మాట్లాడన్నా భార్యాభర్తలు మాట్లాడుకోవాలి ఏం మాట్లాడుకోవాలన్నా 399 రూపాయలు రీఛార్జ్ చేసుకుంటే నీకు ఫోన్ వస్తుంది లేకపోతే ఫోన్ పోతుంది
ఇప్పుడు రేపటి రోజు ఇదే జరుగుతుంది మళ్ళీ అధికారంలోకి వచ్చి అంటే 24 గంటల ఉచిత నీరు అనేది ఎట్లుంటదంటే నల్లది ఇప్పుడుతోనే మంచి నీళ్ళు వస్తా ఉంటాయి మనం అలవాటు పడతాం ఇక మొత్తం ఉన్న నీళ్ళన్ని బోర్లు గీర్లు ఇక్కడన పోని అనిపిసి ఉచిత నీళ్ళకి అలవాటు పడతాం అప్పుడు తీసుకొచ్చి ఆడ కరెంట్ మీటర్ లాగా మీటర్ పెడతాడు నువ్వు నల్ల దిప్పినావంటే కరెంట్ బిల్ వస్తుంది పుసుకున్న నల్ల బంద్ చేసినావు అనుకో నల్ల బంద్ చేసిన మర్చిపోయి అంటే కూడా పొద్దంతా కరెంట్ తిరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మన ఊళ్ళే నల్ల వస్తుంది నల్ల పెడతాడు ఆ నల్ల పెట్టిన తర్వాత మనం నింపుకున్నా నీళ్ళు నింపుకున్న తర్వాత ఒక్కొక్కసారి మర్చిపోతాం నీళ్ళు నింపుకున్నాడు ఆ నల్ల బంద్ చేసిన మర్చిపోతాం కానీ ఇప్పుడు మీటర్ పెట్టిన తర్వాత నల్ల బంద్ చేసిన అనుకో నల్ల బంద్ చేయకపోతే పొద్దంతా మీటర్ తిరుగుతుంది కరెంట్ బిల్లు విరిగినట్టే ఇది విరుగుతుంది కాబట్టి అది వాళ్ళ స్కామ్ ఏది ఏమైనా కూడా కేసీఆర్ చెప్తున్న ముచ్చట్లో మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు ఇక తెలంగాణలో ప్రతి పథకంలో దోపిడి జరిగిందని వాళ్ళు ఆ బీజేపీలు అంటున్నారు ఇవి మొత్తానికైతే ఇక సచిన్ పైలట్ ఒక మాట అంటున్నాడు రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్కు అధికారం ఇవ్వండి తెలంగాణ ప్రజలకు సచిన్ పైలట్ విజ్ఞప్తి గాంధీ భవన్లో నిరుద్యోగులతో భేటీ దాదాపు నిన్న రూపాయలు 5.69 కోట్లు సీజ్ చేశారు ఖమ్మంలో ఓ ఇంట్లో 3 కోట్లు రామగుండంలో ఇంటి తాళం పగలగొట్టి 2 కోట్లు పట్టివేత కార్లు రసీదు లేని 50 లక్షలు స్వాధీనం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఐటీ దాడులు కలకలం అలంపూర్ కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ ఇంట్లో ఐటీ సోదాలు రామగుండంలో స్వాధీనం చేసుకున్న డబ్బు ప్రలోభాలకు సర్వం సిద్ధం ఇగో ఇదే విషయం నేను చెప్పిన ప్రలోభాలకు సర్వం సిద్ధం కొన్ని చోట్ల తొలి విడతగా ₹2000 పంపిణీ వారం రోజుల ప్రతి బూత్కు మద్యం మనీ పోతూ ఉంది పంపిణీ చేస్తున్నారు డబ్బు పంపిణీకి 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ 100 ఓట్లు ఉన్నట్టు అంటే ఒక వార్డుకు ఇన్ఛార్జిగా ప్రతి వార్డుకి 100 ఓట్లకు ఒక ఇన్ఛార్జ్ ఉన్నాడు ఆ ఇన్ఛార్జి చెప్తాడు మా 100లో 30 మంది తాగుబోతులు ఉన్నారు కాబట్టి 30 మందికి 30 ఆఫ్లు పంపిరు ఇంకో మిగతా 70 మందిలో ఒక 20 మంది బీరు తాగేటలు ఉన్నారు 20 మందికి మనిషికి 2 బీర్లు చొప్పున ఒక 40 బీర్లు పంపిరి తర్వాత మిగతా 40 మందిలో మహిళలు ఉన్నారు ఈ మహిళలందరికీ తమ్స బాటిల్ పంపిరి లేదంటే ఈ మహిళలందరికీ 1 రోజు 2000 రూపాయలు చొప్పున 3000 రూపాయలు చొప్పున ఈ మహిళలందరికీ డబ్బులు పంచుర్రి ఇట్లా 100 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని అన్ని పార్టీలు మద్యం పంచుతూ ఉన్నాయి మరి ఇట్లాంటి మద్యము డబ్బులు పంపిణీ చేస్తున్నటువంటి ఈ సమయంలో బరిగల శివ లాంటి ఒక నాయకుడు అవి ఏమీ లేకుండా నేను సామాన్యులకు న్యాయం చేసే విధంగా పనిచేస్తా అనిపేసి మీ ముందుకు రాబోతున్నాడు మరి అలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటారా లేదంటే 100 మందికి ఒక ఇన్ఛార్జిని పెట్టుకొని ఆ ఇన్ఛార్జిలకి వీళ్ళకి 1000 రూపాయలు ఇస్తే ఆయనకు 5000 రూపాయలు ఇస్తారు 10000 రూపాయలు ఇస్తారు అవసరమైతే ఈ 1000 రూపాయలు పంచకుండా ఆయన 5000 పంచుకొని మిగతా 500 రూపాయలను కూడా వినికేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు రేపు ఉదయం ఆయన్నే కద్దరేసుకొని ఆయనే ఇన్ఛార్జిగా వాడ మీద తిరిగి పెద్ద మనిషితనం చేస్తూ ఉంటాడు ఆ పెద్ద మనిషి లేకపోతే ఆ వాడలు ఏ పని కాదన్నట్టుగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు కాబట్టి దయచేసి ఇన్ఛార్జిల తాట తీయండి మీ దగ్గరికి ఓటు అడగడానికి ఎవడన్నా వస్తే అరే మీరు ఏం చేసిరో చెప్పురు అనిపిసి గల్లాబట్టి అడగండి ఇట్లాంటి తాగుబోతులని తయారు చేసిన ప్రభుత్వాన్ని కాకుండా ఇండిపెండెంట్గా ఉన్న వ్యక్తిని గెలిపించడానికి ప్రయత్నం చేయండి ఒక బరిగల శివను ఒక దాసరి భూషణం ఒక గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధను ఒక బర్రెలక్కను లేదంటే ఇక్కడికక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేస్తున్నటువంటి బీఎస్పీ అభ్యర్థులు డిఎస్పీ అభ్యర్థులు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గెలిపించడానికి ప్రయత్నం చేయాలనిపిసి కోరుతా ఉన్నాం